ప్రార్థన చేసుకుందాం అండి. పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు సంఘాన్ని గూర్చి సంఘ సభ్యులను గూర్చి తృష్ణ కలిగిన వాడిగా ఈ బలమైన వాక్కులు తండ్రి సంఘంలో జీవంగల మీ సంఘంలో జనులు ఎలా వ్యవహరించాలో మీ కుమారుని నోట కొన్ని మాటలు మాకు వివరించారు. మిగిలిన సంగతులు మేము బయలుదేరిపోచుండగా మీరే మమ్మల్ని నడిపించండి, కాపాడండి. కావలసిన సంగతులు సార్వత్రిక సంఘానికి అందిస్తారని ఎదురు చూస్తూ ఇచ్చిన ప్రార్థన క్రీస్తునామాన సమర్పిస్తున్నాము తండ్రి. ఆలస్యమైందని ఏమనుకోకండి, కొంచెం విలువైన సంగతులు మనం ధ్యానిద్దాం. సుదీర్ఘమైన వారాల తర్వాత మరలా మమ్మల్ని కలవడం ఆనందదాయకం. కొన్ని సంగతులు మనం ధ్యానిద్దాం. అందరికీ కావాల్సిన సంగతులు ఇవి, జాగ్రత్తగా వినండి. అనుభవం కలిగిన సంఘం పట్ల తృష్ణ కలిగిన అపోస్తుడైన పౌలు సంఘమును గూర్చి చింత కలిగిన వాడిగా కొన్ని దృష్టాంతాలు ఆయన లేవనెత్తాడు. ఆ సందర్భాన్ని మనం చూసి దృష్టాంతంలోనికి మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. అందరూ వినాలి బాగా. ఇక లైవ్ చూస్తున్న వారికి కూడా ఇది కావలసిన సంగతి. ఆల్రెడీ ఇది సెమినార్లో చెప్పిన పాఠం. సమయం పాటించవలసిన అవసరం కనుక సరళత తక్కువ. అక్కడ కొంచెం సరళంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వచనం నుండి, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయారు గనక అరణ్యములో సంహరింపబడిరి. ఎవరు వీరు? ఇశ్రాయేలీయులు. వారు దేవునికి ఇష్టులుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి. అరణ్యము అన్న పదం బాగా గుర్తుపెట్టుకోండి. వాగ్దాన భూభాగమైన కానాను భూభాగానికి వెళ్ళాలి అంటే గట్టిగా రోజులు వెళ్ళిపోవచ్చు, సుమారుగా 10ల రోజుల్లో. రోజులు వెళ్ళిపోయే ప్రయాణాన్ని సంవత్సరాలు చేశాడు దేవుడు. ఎంత? 40 సంవత్సరాలు. ఎందుకు దేవుడు 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణాన్ని కొనసాగించాడు తన పిల్లల పట్ల అంటే, మనకు ఒక దృష్టాంతం ఉంది అక్కడ. కానానికి పోవాలి అంటే అరణ్యం లేకుండా పోలేరు. కొంచెం సెన్స్లో ఉండాలి. కానానికి పోవాలి అంటే అరణ్యం లేకుండా యాత్ర సాగించడం అనేది అసాధ్యం. పరమకణానికి పోవాలన్నా, అనగా పరలోకానికి మనం పోవాలన్నా, ఈ అరణ్యం అనేది లేకుండా నువ్వు పరలోకం వెళ్ళడం అనేది అసాధ్యం. అర్థమైతే అమోహం, మండైలాగే. అర్థం కాకపోతే అమాయకత్వం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కానాను పోవాలి అంటే నాకు అరణ్యం వద్దంటే కుదరదు, అరణ్యం ఉండాలి. ఈ 60 ఏళ్ళ జీవితంలో పరలోకం పోవాలి అంటే గొడ్డుబారిన జీవితం కూడా నీలోకి వస్తుంది. ఎందుకు అరణ్యము? దేవుడి మీద ఆనుకోవడానికి. జీవితాల్లో ఈ మెలకు ఉంటే దేవుని గురించి మనం భయపడం, పెద్దగా కుమిలిపోం. ఎందుకు మనం కుమిలిపోతున్నామంటే దేవుని యొక్క మార్గం మనం తెలుసుకోలేకపోతున్నాం. అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనకు కొన్ని సంగతులు లోతుగా అర్థమవుతాయి. ఎందుకు నా జీవితంలో అరణ్యం ఉండకూడదని అనుకుంటున్నా అంటే, సుఖ ప్రయాణం వలన పరలోకం రాదు. అరణ్యము లేకుండా కానాను ఎట్లా అయితే రాదో, నీ జీవితంలో ఎడారుంటుంది, నీ జీవితంలో పొదలుంటాయి, పనికిరాని గచ్చ పొదలు. నీ జీవితంలో ఎన్నో పనికిరాని సందర్భాలు ఎన్నో నీకు ఎదురవుతాయి. ఇవన్నీ ఎందుకు ప్రభు అంటే, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, ఆ మాటకు మీకు గుర్తుందో లేదో, మనుష్యుడు రొట్టె వలన బ్రతకడు. మరి
దేవుని మాట వలన బ్రతుకుతాడు. ఆయన ఏ కాంటెక్స్ట్ని కోడ్ చేసి మాట్లాడుతున్నాడు? అరణ్యపు యాత్రనే. ఆయన ఏ సందర్భంలో నిలబడి మాట్లాడుతున్నాడు? అరణ్యంలోనే. అరణ్యంలో 40 రోజులు స్టార్ట్ అవుతుంది కదా, 40 రోజులు ఉపవాసం దేవుని కొరకు, తన కొరకు యజ్ఞయాగంలో ఉన్న ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? మనుష్యుడు దేవుని వలనే బ్రతుకుతాడు. ఎట్లా మెస్సయ్యా నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు అంటే, ఆయన తడుముకోకుండా మరవలేని దేవుని యొక్క సుగుణాల సంపన్నుడు దేవుడు ఆయన కూడా. ఆయన తడుముకోకుండా చెప్పే మాట ఏంటో తెలుసా? అరణ్యపు యాత్రను చూడుడి అంట. అరణ్యపు యాత్రలో నీళ్ళుండో కానీ దాహం తీరుద్ది. ఎట్లా? దేవుని మాట. అరణ్యంలో వెజిటేరియనే దొరకదు, అసలు ఫుడ్డే దొరకదు, కానీ నాన్ వెజ్ దొరుకుద్ది. ఎట్లా? దేవుని మాట. అరణ్యంలో అక్కడ ఎలా ఉంటుంది తెలుసా? టాపులు వేసిపోద్ది ఉష్ణోగ్రత, మనలా ఉండదు. సాయంత్రం అయితే గజగజ, పగలైతే ఉడుకు జరాలంటారు చూసావు, అవి వచ్చేస్తాయి. అరణ్యం అనగానే మన ఈ యొక్క ఇక్కడ ఉందో చూసారు, మన అట్మాస్ఫియర్ ఊహించుకోకండి. పచ్చటి చెట్లు, దట్టమైనవి, అది కాదు, ఆ జంగులు ఉండదు అక్కడ. అంత ఇసుక, అప్పుడప్పుడు డిస్కవరీ చూడండి, అంత ఇసుక తనులు. ఎడారిలో ఎండ పడుతున్నప్పుడు ఇసుక తీవ్రత ఎట్లా ఉంటుంది? బాగా ఎండ కాసినప్పుడు సరదాగా వెళ్ళి ఇసుక గుట్ట మీద కూర్చోండి, ఎట్లా ఉంటుంది? చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కాదు. అక్కడ కూర్చున్నప్పుడు ఆ టెంపరేచర్ ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. దానికి 100 రెట్లు ఎక్కువే అరేబియా ఎడారిలో. స్టిల్ దానికి ఏమాత్రం మనం ఊహించుకోవడానికి ఊహల్లోకి రాలేము. కానీ వింత ఏంటో తెలుసా? ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు బట్ట ఏమవుద్ది? ఏమవుద్ది అంటే అలా అమాయకంగా చూడకండి, ఏమవుద్ది? చెమట పట్టుద్ది. కానీ విషయం ఏంటో తెలుసా? వాళ్ళ సింతాలు వాళ్ళారు. సింతాల ఆట మీరు గుర్తుందో లేదో, అరే ఇంత ఫ్రెష్గా ఉన్నారు, ఎక్కడికైనా బయటకు వెళ్తున్నారా? నహి జిందగి, తిరిగి తిరిగి వస్తున్నాం అంటాడు. అక్కడ సింతాల్ కాదు వాళ్ళు వాడింది. సింతాల్లో స్పెల్లింగ్ మార్చుకుంటే సిన్. వాడిన సింతాల్ ఏంటో తెలుసా? దేవుని మాట. వారి సిన్ని అడిగింది అన్న చెప్పాడు కదా ఇప్పటి వరకు, దేవుని మాట. వారి బట్ట మాయిల, చెమట పట్టినప్పుడే ఉప్పు తేరుద్ది, చెమట పట్టినప్పుడే స్మెల్ వద్ది, చెమట పట్టినప్పుడే బట్టకి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడుద్ది. కానీ బైబిల్లో ఉన్న పదం ఏంటో తెలుసు? వారి బట్టలు మాయలేదు. ఏం ఆడారు? ఏమి వాళ్ళ? ప్రభు అన్నమాట, దేవుని మాట. అంతే, మనకు నమ్మకం ఉండదు కానీ అన్నీ వదిలొచ్చి నడి రోడ్డు మీద నిలబడండి, ప్రభువా నీవే ఉన్నావని బంతుల్లా బతికేస్తాం. కానీ నమ్మకం ఉండదు మనకి. మన బడ్జెట్ లెక్కలు మనకుంటాయి, మన ఊహలు మనకుంటాయి, మనం దాచుకునేవి మనకుంటాయి. ఈ మధ్యకాలంలో నాకు ఎక్కువ వచ్చే ప్రశ్న ఏంటో తెలుసు? ఇదే. నాకు 2 క్వశ్చన్లు ఎక్కువ నన్ను దోబూచులాడుతాను, నాలో ఉన్న గిలి మీకు చెప్తాను. ఉద్యోగం, దీన్ని ఎందుకు చేయాలి అసలు? అదో పెద్ద క్వశ్చన్ నాకు. ఎందుకు ప్రశ్న వస్తుందంటే, ఈ ఉద్యోగమే దేవుని మాటలు చెప్పడానికి ఆటంకం అవుతుంది. ఒక విధముగా సాక్ష్యం బాగానే ఉంది, పోలీసుడు వాక్యం చెబుతున్నాడు అని. కానీ విషయం ఏంటంటే చెప్పడానికి కుదరట్ల. నా జీవితంలో ఏదో ఒక రోజు ఉంటుంది, దీనికి సలాం కొట్టే రోజు. దాని కొరకు గడ్డం పెంచి తిరుగుతున్నా. వదిలేసేయాలి ఏదో ఒక రోజు. డైరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలిస్తే దేవుడు అంటాడు, నా మీద నువ్వు ఆనుకో, నేను చూసుకుంటాను. ప్రజల మీద అనుకూడుస్తామా? నేను ఎప్పుడు బలంగా నమ్మాల్సింది నేనైనా మీరైనా, సంఘాన్ని ప్రజలను నమ్ముకుని బతకూడదు. ఎందుకంటే మనిషి కదా దెబ్బేస్తాడు. దేవుని నమ్ముకున్నావు అనుకోండి, నడిచిపోద్దండి జీవితం. అరణ్యం ఉంటుంది, లేకుండా ఉండదు. పొదలు ఉంటాయి, లేకుండా ఉండదు. యాత్రలో ఈ కష్టాలు ఉంటాయి, లేక ఉండదు. బట్ నీకు మాత్రం ఏ లోటు ఉండదు. అర్థమైతే అమోహం, అర్థం కాకపోతే అదనమాట. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని మీద ఆనుకునేవారు దేవునికి కావాలి. అరణ్యపు యాత్ర స్టిల్ ఇప్పటికీ ఉందంటున్నాడు పౌలు గారు.
ఇప్పటికే క్రైస్తవ జీవితానికి ఉంది. ఆ రోజు ఇశ్రాయేలు, ఈరోజు క్రీస్తునందున్న ఈ ఇశ్రాయేలు అనగా క్రైస్తవు, వీరు కూడా నడవలసిన వారే, నడవాలి. అలా నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని దృష్టాంతాలు ఆయన లేవనెత్తున్నాడు. అరణ్యంలో నడుస్తున్నప్పుడు సౌకర్యాలు అడుగుతున్నప్పుడు ఇస్తాడు ఆయన, ప్రభు ఆ కొంచెం ఒక్కబోతగా ఉంది ప్రభు, నీడ వస్తుంది. ఏంటా నీడ? మేఘం. కొంచెం చలికి వెనుకేలా ఉన్నాను ప్రభు అని వాళ్ళు అనడానికి ముందే అగ్నిస్తాము, ఆ మేఘమే. ఇన్ని సౌకర్యాలు ఉంటాయి, కానీ సౌకర్యాలు వస్తున్నప్పుడు మనమేమనుకుంటాం తెలుసా? అంతా నా మంచితనం అండి అనుకుంటాం. అందుకే ఏమైందంటే వారు ఇష్టులుగా ఉండకపోయారు గనక అరణ్యములో సంహరింపబడారు. అరణ్యములోనే దేవుడు యాత్రను కొనసాగించమని మన గెంటుతాడు. ఎలుతూ ఎలుతూ ఉన్నప్పుడు ఇష్టులుగా ఉండకపోతే మరలా దేవుడు ఏం చేస్తాడు? నరికేస్తాడు. ఎందుకు దేవుడి మీద అనుకోవాలని మనకు నేర్పిస్తున్నాడంటే, అరే లక్షల మంది ఏమీ లేనప్పుడే నేను పోషించానే, నీ చిన్న కుటుంబాన్ని నేను పోషించలేను అని అడుగుతాడు దేవుడు. సమాధానం ఉంది మన దగ్గరికి, పోషించలేవని అపనమ్మకంతో నేను ప్రభుకొని దాచుకున్నాను అంటాం మనం. అంతే కదా లీగల్గా మాట్లాడుకుంటే. మరీ గాల్లో దీపం పెట్టేస్తామండి దేవుడు అని చెప్పి అంటాం మనం. దేవుడు అంటాడు నన్ను నమ్ముకుంటే గాల్లో దీపం కూడా అవసరం లేదంటాడు. అదే విశ్వాసం. ఈ ఉద్యోగాలు, ఈ పెళ్ళిళ్ళు, కుటుంబాలు, ఇవన్నీ స్కేల్ ఎంత అని అడిగితే ఎంత ఎంత చెప్పండి? 60. తర్వాత అరే భవంతి కట్టడే జేమ్స్ ఎవరిది నెక్స్ట్? 60 తర్వాత ఎవరిదో తెలదు. మా ఆవిడ నాకంటే ముందు పోతుంది, ఎందుకంటే ఆడలు ముందు చచ్చిపోతారని వినికిడి, వాళ్ళకి బీపీ సోర్లు ఎక్కువ వచ్చేది కదా. అలా పోయిన ఎక్స్పైర్ అయిపోద్ది అంతా. దేనికి అంటే అంతే మరి. అరే అశాశ్వతమైన దానిలో ఎందుకు మనం శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాం? దేవుని మాటకు లోబడకపోవడం. ఈ యాత్ర మనకు తెలియట్లేదు. అందుకే ఈ అనుభవాలు గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక నూతన సంగతి ఈరోజు మనకు అర్థం కావాలి. చూద్దాం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. 10:5 అయితే వారిలో ఎక్కువ మంది అరణ్యములో సంహరింపబడరు. ఇష్టలుగా లేకపోతే ఏం చేస్తాడు? చంపేస్తాడు. డైరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పనా? యాత్రలోనే ఉన్నారు కానీ ఇష్టలుగా లేరు. యాత్రలో ఉన్నా ఇష్టలుగా ఉండరు. ఇప్పుడు మన సంఘం అనే యాత్ర, సంఘం ద్వారా యాత్రలో ఉన్నాం కానీ ఇష్టలుగా లేని వారు కూడా ఉంటారు. దేవుడు ఏం చేస్తాడు? వెరీ గుడ్ నాయన అని సన్మానం చేస్తాడా? నరికేస్తాడా? అరే ఇశ్రాయేలుకు ఒక జడ్జిమెంట్, మనకు ఒక జడ్జిమెంట్ ఉండదు. నీతిలో నిబంధన మారినా నీతి మారదు, గుర్తుపెట్టుకోండి. నీతిని కొలవడంలో నిబంధన మారినా మారదు, ఆచారాలు మారుతాయి కానీ వాల్యూ మారదు. అందుకే ప్రభువు చెబుతున్నాడు పౌలు గారి ద్వారా, ఆయన అంటున్నాడు కిందికి తమ్ముడు, వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశింపకుండినట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఏమంటున్నాడు? వారు ఆశించినట్లు మనము చెడ్డవాటిని ఆశించకుండా అన్నాడు. వారు ఆశించినట్లు మనము చెడ్డవాటిని, వారు ఎన్ని ఆశించారు, ఎన్ని ఆశించకూడదో అన్నీ ఆశించారు. వాళ్ళు ఆ రోజు ఏమైతే ఆశించారో మనం కూడా అవే ఆశిస్తున్నాం, ఆచరిస్తున్నాం. ఇక కాదే చెప్పండి, వాళ్ళకి ఫుడ్ కొరకు గిలి, ఫుడ్ కొరకు తృష్ణ, మనకి దేని కొరకు? నేను ఫుడ్ తిన్నంటామా ఎవరైనా? అందరికీ దాని కొరకే కదా పాకులట. వారికి సౌకర్యవంతమైన జీవితం కొరకు గిలి, వ్యభిచారం కొరకు గిలి, జారత్వం కొరకు గిలి. వాళ్ళకున్న ఈ లోపాలు ఏవైతే ఉన్నావో అవన్నీ మనకే ఉన్నాయి. వారు ఆశించినట్లు నువ్వు ఆశిస్తే నీ యాత్రలో నువ్వు పరలోకం పోవు సుమా అంటున్నాడు దేవుడు. అంటే గ్యారంటీగా మాట్లాడేసుకుంటే మనకు 60 కూడా డౌటే, అవునా కదా? ఎందుకంటే అంత ఫిట్నెస్ బాడీలో మనమే చూస్తేనే అర్థమైపోతుంది 20 అని. అంత ఫిట్నెస్ లేని బాడీకి 40 దాటేసరికి మనల్ని పలకరించే చాలా బంపర్ ఆఫర్స్ ఉంటాయి. ఆఫర్స్ ఏంటో తెలుసా? బీపీ ఉన్నోడు ఎలా ఉంటుందో తెలుసా? అక్కడికి అవసరం లేకపోయినా మరి తెగ ఫీల్ అయిపోతాడు. అంటే అప్పుడు అనుకోవాలి గాడ్ బ్లెస్ యూ అనే దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు నీకు అని.
బీపీ. మరొకటికి వస్తుంది ఏంటో తెలుసా, పనిష్మెంట్తో కూడినది షుగరు. నువ్వు జీవితంలో షుగర్ తినకూడదు అనమాట. అరే 40 దాటేసరికి నువ్వు పలకరిస్తున్నాయి కదా, మనం ఏదో మర్చిపోతున్నావు అన్నది మనకి కనీసం పనిచేయాలండి. ఇవన్నీ ఏంటో తెలుసా, ఎవరు నువ్వు చాలా ఊహించుకుంటున్నావు, ఇది శాశ్వతం కాదు, ఇదిగో చూడు అని అవి హెచ్చరికలు మనకి, మన ఆరోగ్యానికి. అర్థమవుతుందా, ఇది నీకు శాశ్వతం కాదు, నువ్వెన్ని నిర్మించుకున్నా ఇది నిలబడదురా అయ్యా అని చెప్తుంది మనకి. అయినా మనకి షుగర్కి ఏం వాడాలి, బీపీకి ఏం వాడాలి, ఇటు ఉండిపోదావనే. నువ్వెన్ని వాడినా ఉండవు. మంత్రులు చచ్చినారని చెప్పి పాటించినా ఉండవు, ఈరమాచినాయని గారి కొబ్బరి నూనె వాడమన్నా ఉండవు, ఎన్ని వాడినా ఉండవు, ఉండము అంతే. అలాంటి ఉండలేని మనకి ఇవన్నీ ఎందుకు. సింపుల్గా వెళ్ళిపోతే చాలండి లైఫ్, చక్కగా అవసరానికి వస్తువు, అవసరానికి టైంకి, ఆ టైంకి భోజనం, ఆ టైంకి అలా వెళ్ళిపోతే సరిపోద్ది. దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా, కానీ మనకేంటో తెలుసా, ఈరోజు భోజనమే కాదు రేపటి భోజనాలు, సంవత్సరం జరిపోయిన భోజనాల కొరకు కూడా ఆలోచన చేస్తాము. అందుకే దేవుడు చాలా పెద్ద మాటలు, కానీ పెద్ద మాటలే చిన్న ఎగ్జాంపుల్స్తో చెప్పాడు ఆయన. అరే ఆకాశ పక్షులను చూడండి రా అని మేము చూడం అన్నారు. ఒకవేళ చూసి ఏం కనిపెట్టారు, విమానం కనిపెట్టారు, చూసి ఇంకేం చేశారు, ఏవో ఊహించుకున్నారు, తెచ్చి బుట్టలో పెట్టుకోవాలనుకున్నా. ఈ విధమైనది అర్థమైంది. కానీ ఆ చిన్న పక్షిని పోషించే దేవుడు నన్ను పోషించలేడు అన్నది మాత్రం ఆయన ఉద్దేశం మనకు అర్థం. అందుకే దేవుని సంఘముగా, దేవుని విశ్వాసులుగా ఉన్న వారందరూ కొంచెం మనసు పెట్టి ఆలోచించండి, ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు. అయితే ఈ సంఘాన్ని మోటివేషన్ చేయడానికి, ఈ సంఘాన్ని నడిపించడానికి ఒక విచిత్రమైన నాయకుడు అవసరం అవ్వాల్సి వచ్చింది. విడ్డూరమైన సంగతి ఏంటంటే, ఇష్టులుగా ఉండరన్న సంగతే, ఎరుగిన దేవుడే ఇష్టమైన మనుష్యుడిని వారి మధ్య పెట్టాడు. ఆయన ఎన్నో హెచ్చరికలు చేస్తూ నడిపిస్తున్నాడు. నడిపిస్తున్నప్పుడు ఒక విచిత్రమైన సంఘటన తెర మీదకి వస్తుంది. దాన్ని ధ్యానించే ముందు కొంచెం కిందకి వెళ్ళి మళ్ళీ ఒకసారి బయటకు వెళ్దాం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. బాగా ఎక్కువైపోతే ఏంటి మరి అరగాలంటే, ఇప్పుడు ఈ మధ్య ఏదో వచ్చిందండి ఎరోబిక్గా, ఎరోబిక్ డ్యాన్స్ అనుకుంటా, అది డ్యాన్స్ అది, తిన్నది అరగాలి కదా. మరి గేమ్స్ ఎట్లా పుట్టుకొచ్చాయి, ఎట్లానే పుట్టుకొచ్చాయి, తినేసి బాగా గెంతేసి, దేవుని పేరట కూడా వచ్చి వాళ్ళు చేసేసి గెంతేసి, తిరిగి తిన్నదాన్ని కరిగించుకోవడానికి మళ్ళీ కొన్ని గేమ్స్ పెట్టుకున్నారన్నమాట. ఇవన్నీ మనం పాటిస్తున్నాం లేదో మరి మీ వినికిడిలో మీకు అర్థం కావు. ఓకే వెరీ గుడ్. ఇంకా అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. ఇవన్నీ విగ్రహాలే. వారు విగ్రహాల ముందు డ్యాన్స్ చేశారు, వాళ్ళ సంబంధమైన బాహ్య విగ్రహాలు. మన విగ్రహాలు ఏంటో తెలుసా, జారత్వం, మచ్చరం, డబ్బు, ఇల్లు, ఆరోగ్యం, ఇవన్నీ కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తే అవి కూడా మనకేంటి, విగ్రహాలే. ఇంకా కిందికి మాట్లాడుతున్నాడు, మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఇందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునని 23,000 మంది కూలిరి. ఒక్క దినానికే ఆయన సెక్షన్ అప్లై చేస్తే 1,000 మందిని చంపేశాడట. మంచి మాట ఏంటో చెప్పనా, దేవుడు శిక్ష విధించాలనుకుంటే వాయిదాల మీద వాయిదాలు వేయడు. కోర్టులో కేసు వెళ్ళింది అనుకోండి, దీన్ని వచ్చే నెలకి వాయిదా వేసాం అంటారు. మరలా వెళ్ళాం అనుకోండి, మరలా వాయిదా వేస్తారు. మరలా వెళ్తే మరలా వాయిదాలతో పని లేదు. ఆయన జడ్జిమెంట్ ఇస్తే అడిగేది ఎవడు, మానవ హక్కులు ఉండవు, ఇంకే హక్కులు ఉండవు అక్కడ. అందుకే ఆయన పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే వాయిదాలు వేయాల్సిన అవసరం లేదు. చూస్తాడు 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 నరికేస్తాడు. యాత్రలు ఉన్నప్పుడు యాత్ర ముగించుకోవాలనుకోవాలి తప్ప నీకు ఈ సంభోగ కార్యాలు ఏంటనేది మనమే అడగాలనిపిస్తుంది కదా. అరే సంఘంలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండాలి, కానీ ఈ సంభోగ సంబంధమైన ఎందుకు పెద్ద పెట్టేస్తున్నావు నరికించుకోవడానిక. లైవ్ చూస్తున్న సహోదరులు ఎవరైనా ఉంటండి గల్ఫ్లో లేదా దుబాయ్లో, అందరూ కాదులండి కొందరు సహోదరులు వింటున్నారు చాలామంది. దేవునికి డబ్బులు ఇస్తారు అక్కడ నుండి, దేవుని పనికి డబ్బులు ఇస్తారు, కానీ చేయాల్సిన నీచమైన పనులు పందరు, నీచమైన పనులు చేస్తున్నారు. వినికిడి ఎందుకు చేస్తున్నారు, డబ్బులు ఇస్తే సరిపోద్ది అనుకుంటున్నారా దేవుని పనికి.
డబ్బు ఇచ్చేవాడు ఎవరైతే ఉన్నాడో దేవుడు వాళ్ళు చూసేది పవిత్రత, అది గుర్తుపెట్టుకోండి. దేవుని పని చేసేవారు ఇంపార్టెంట్ కాదు, పవిత్రత కలిగిన వారు ఇంపార్టెంట్. దొంగతనం చేసి పదవంతిస్తా అంటే ఎట్లా ఉంటుంది? చండాలంగా ఉండదు. వ్యభిచారం చేసి దేవునికి నేను డబ్బు ఇస్తానంటే ఎట్లా ఉంటుంది? చండాలంగా ఉండదు. ఒకవేళ అది పర్వాలేదులే అని అనుకుంటే ఇశ్రాయేలు జూడు నరికేశా అన్నాడు. నీ బైబిల్లో పాత నిబంధన దగ్గర నుంచి ఉన్న జీవో ఏంటో తెలుసా? పొడుపు సొమ్ము నాకు వద్దు, అసహ్యం అంటున్నాడు. నువ్వు పొడుపు వృత్తి వ్యాపారంగా చేయకపోవచ్చు, కానీ ఒకవేళ నువ్వు అక్కడ వ్యభిచారపు కోణాల్లో మునిగిపోయి ఉంటే దేవునికి నువ్వు ఇచ్చినా అదంతా అసహ్యమైన దేవునికి బెస్ట్, అవసరం లేదు. దేవునికి ఆకాశాన్ని సృష్టించిన వాడు, నక్షత్రాలని వజ్రాల్లాంటి నక్షత్రాలని కోట్ల కోట్లగా సృష్టించిన వాడు, నువ్వు ఇచ్చే పైసలు ఆయనకి ఎందుకు? నీలో క్యారెక్టర్ లేనప్పుడు అర్థమవుతుందా? అందుకే సహోదరులు అయిన వారు, సహోదరి మనులందరూ గమనించుకోవాల్సినది, ఈ చెడ్డ కార్యము యాత్రలో మనకి ఉండకూడదు. అర్థమవుతుందా? పర్వాలేదు అనుకోకండి, తప్పులు చేస్తూ పరలోకం ఉండదు అంటుంది బైబిల్. ఏం కాదనుకోకండి, దేవుడు వద్దంటాడు. అందుకే సంఘానికి హెచ్చరికలుగా దేవుడు దృష్టాంతాన్ని అరణ్యపు యాత్రనెత్తుతున్నాడు. 20,000 పైచులకు ఉన్న జనాంగాన్ని ఒక్కరోజే చంపేశాడంటే నిన్ను చంపడం పెద్ద సంగతి కాదన్న సంగతి నీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? చాలా సంఘాల్లో వ్యభిచారాలు ఎక్కువ జరుగుతాయండి, జారత్వం ఎక్కువ జరుగుద్ది, దొంగతనం ఎక్కువ జరుగుద్ది. ఎందుకు జరుగుతుంది? ఏమనడానా, సేఫ్ జోన్లోకి వచ్చేసానన్నా. జోన్లో ఉంటే ముందు తొక్కేస్తాడు, ఆ విషయం మర్చిపోకండి. లోకంలో ఉండి దేవుడిని ఎరుగు మునుపు ఏదో చేసేవంటే తర్వాత విషయం, జోన్లోకి వచ్చేవంటే సంఖలోకి వచ్చేవని. ఆయన సంఖలోకి మనకు వాడు రెక్కల కిందకి వెళ్ళాం అనుకోండి, ఏమవుద్ది? వెరుగుడ్నానని దూతాడు అనుకుంటున్నావా? నొక్కేస్తాడు. జాగ్రత్త. ఇంకా కింద కొంచెం కంటిన్యూ. మనం ప్రభువుని శోధింపక యుందుము వారిలో కొందరు శోధించి, ఇదాగ పనిచేయండి, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిర్రి. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సమహారకుని చేత నశించిర్రి. ఏమైందట? సనిగి, సనగడం కూడా పాపమే. ఇంత గొంతు చించుకుని అరిచాడు ఇప్పటి వరకు సంఘం మీద తృష్ణ కలిగిన వాడిగా. కామెంట్స్ చేయకూడదు, ఆడికి పని ఆ పాట అంటే శేఖర్ గడికి అనకూడదు. అలాంటి సౌండ్లు సంఘంలో ఉంటాయి, ఎందుకంటే మనం సేవ చేస్తున్నది పరలోకంలో కాదు, భూలోకంలో. కనుక అభ్యంతరాలు రాక మాను. అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తే కనుక, అరే రేపబడి పరిశుద్ధాత్మ చేత రేపబడి మాట్లాడుతున్న వాడిని చూసి ఏమంటాం తెలుసు? చాలామంది చెబుతారండి అలాగ పని పాఠాలకి అనుకుంటాం, హామెంట్స్ అన్నమాట. టైం గొలుస్తుంటాం, టైం దేవునికి, దేవుని మాటలకి టైం గొలుస్తుంటాం. దేవుడు మనల్ని ఎలా చూశాడు అనుకోండి, గుర్తుపెట్టుకోండి, చాలా టైం అయిపోతుందని మనం ఫీల్ అయ్యామనుకో, నీకు టైం ఇచ్చి చాలా తప్పు చేసాను రా అనుకుంటాడు దేవుడు. అర్థమవుతుందా? అండ్ టైం ఇవ్వడు, దయించి దయాదాక్షాణ్యాలు కలిగిన దేవుడు ప్రేమించి టైం ఇస్తే టైం చూడకండి. ఇశ్రాయేలీలో పురుషుల్లో నుండి వచ్చిన జనాంగమే గలలియ యువకులు. ఆ యువకులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఏం మాట్లాడారో తెలుసా? ప్రభువా, నువ్వు ఓరకే దంచి కొట్టేస్తున్నావు, ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం దుమ్ము దులిపోయి బోధ చేస్తున్నావు కదా, టైం చాలా ఎక్కువైంది ప్రభువా, లైటింగ్ ఫెయిల్యూర్ అవుతుంది, వాళ్ళని పంపించే అన్నారు అరణ్యంలో సువార్త చేస్తున్నప్పుడు ప్రభు వారు. అంటే వీళ్ళ ఫోకస్ అంతా ఎక్కడుందంటే వాక్యం మీద లేదు, మరి గడియారం మీద ఉంది అన్నమా. ఇలాంటి బ్యాచ్ ఉండి సనుక్కున్న దేవుడు అంటున్నాడు నరికేస్తాడట, నశించిపోతామట. గుర్తుపెట్టుకోండి, వచ్చేదే వారానికి ఒకరోజు. ఆ వారానికి ఒక రోజులో మళ్ళీ టైం కేటాయించుకుంటున్నాం అనుకోండి, దేవుడు ఏం అర్థం వేయడం మనకు? అసలు నీకు వారానికి ఎందుకు దేవుడు కూడుకోమన్న ఆచారం లేదా కూడుకోమన్న ఆలోచన పెద్దల దగ్గర నుండి వచ్చిందంటే మిగిలిన వారమంతా అది నీకు బూస్ట్ అన్నమాట.
ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాం మనం. ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తామంటే, ఇక్కడ ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది, పాటలు, స్తుతి. పక్కకు చూసిన విశ్వాసులు కనబడతారు, ఇటు చూసిన విశ్వాసులు కనబడతారు, ఎదురుగా చూసిన విశ్వాసుడైన బోధకుడు కనబడతాడు. అంత వాతావరణం ఉంటుంది కనుక గమ్మున ఉంటాం మనం. ఒక్కసారి మండే వచ్చింది అనుకోండి, అక్కడ అట్మాస్ఫియర్ ఉండదు. అప్పుడు ఏం చేస్తాం, అసలు గిలి బయటకు వస్తుంది అన్నమాట. నిన్ను సండే ఎందుకు దేవుడు కూర్చోబెట్టాడంటే, మండే నుండి సాటర్డే వరకు నువ్వు జాగ్రత్తగా ఉంటావని. అర్థమైందా? కానీ మనం మండేకి ముందు సండేలో ఉంటాం జాగ్రత్తగా, బయటికి వెళ్ళకుండా. సంఘం అంటే ఏంటో తెలుసా? మన ఐడెంటిఫికేషన్ ఏంటంటే, నువ్వు సంఘంలో ఎలా ఉన్నావో బయట కూడా అలానే ఉండాలి, ఐడెంటిఫికేషన్. కానీ ఇక్కడే ఉంటాం మనం, అక్కడ ఉండవు. అందుకే సంఘంలోనికి నూతన సభ్యులు రారు. నువ్వు పని చేసే దగ్గర నువ్వు సంఘంలో ఉన్నట్టు ఎందుకుండలేకపోతున్నావు అంటే, నీకు ఇక్కడ బూస్ట్ ఎక్కలేదన్నమాట. నువ్వు ఉద్యోగం చేస్తున్న దగ్గర ఎందుకుండలేకపోతున్నావు, కనీసం టీ తాగే దగ్గర వీడేటండి డిఫరెంట్గా ఉన్నాడు. అది కావాలి ఆ సాక్ష్యం. అది ఎక్కడైతే ఉందో సంఘం ఎక్కడ ఉండదు, సమాజంలోకి వెళ్తుంది. ఎప్పుడు ఇవే మొఖాలు ఎందుకుంటున్నాయి, మీరు ఇక్కడ ఉన్నట్టుగా బయట ఉండలేదు అన్నమాట. అంతే కదా, ఎందుకు బయట ఒకలా ఉంటాం, దేవుని దగ్గర ఒకలా ఉంటాం. ఓకే, వెరీ గుడ్. అక్కడ మంచి మాట రాయబడి చూడండి, చదవండి. మనం ప్రభుని శోధింపక ఎందుము వారిలో కొందరు శోధించి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు వారికి దుష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే రాయబడును. మనకి ఎందుకు ఇవి రాశాడట? పాత నిబంధన ఎందుకు మనం పట్టుకుని తిరుగుతున్నాం? పాత నిబంధన ఇంకా ఎందుకు నిలుచుందంటే, అవి ఒక దుష్టాంత సంబంధమైన రుజువులు అన్నట్టు. క్రొత్త నిబంధన చదవడం, మాకు పాత నిబంధన ఎందుకు భయ్యా అనుకుంటున్నాం కదా మనం, అలానే ఉంటాం మనం. క్రొత్త నిబంధనే చదవం మనం, మాకు పాత నిబంధన మరలా అనుకుంటున్నాం. వద్దు, ఇవన్నీ చదవాలి. ఎందుకంటే బైబిల్ చదివితే మనలో ఆత్మీయ స్థితిగతి పెరుగుద్ది. మీరు ఏ పుస్తకం చదివినా మీరు బాగుపడరేమో, కానీ బైబిల్ చదివితే బాగుపడతారు. ఒక న్యూస్ వచ్చింది, మీరు చదివారలేకపో ఆత్మహత్యలు వచ్చి వీలైతే ఎదుగుతాను. ఒకసారి అలా లైన్లో ఉండండి. ఎక్కువగా స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు మనకి ఏం కనబడుతుంటుంది అంటే, ఎందుకు వీరు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ధైర్యం సరిపోక, ఆ ధైర్యం సరిపోకే వాళ్ళు చేస్తున్న భయంకరమైనది. ఇదిగో చూడండి, తాజా వార్తలు, సాక్షి, ఆన్లైన్ న్యూస్ ఇది. మీకు గుర్తుందో లేదు ఇది? మరి ఈ న్యూస్ వచ్చినప్పుడు చూడండి, చర్చికి వెళ్ళే క్రైస్తవ మహిళలలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు తక్కువగా ఉంటాయి. ఎందుకు? చర్చిలోకి వెళ్ళే మహిళల్లో మానసిక ధైర్యం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. అటు చర్చిలకు వెళ్ళని మహిళలు 5 రెట్లు ఎక్కువగా ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు ఉన్నాయట. దాదాపు 90,000 మంది మహిళలపై అధ్యయనం చేయగా ఈ విషయం వెల్లడైంది. అటు అనారోగ్యంతో ఉన్న వృద్ధులు కూడా చర్చిలకు వెళితే ఉత్సాహంగా ఉంటారని పరిశోధకుల పరిశోధనలో తేలింది. ఇది నా కథ కాదు, ఇది అర్థమైందా? చర్చికి ఎందుకు వెళ్ళాలి? నీలో ధైర్యం పుట్టాలి, నీలో ఆత్మధైర్యం పుట్టాలి. చర్చికి వెళ్ళడమే కాదు, ఇంటికి వెళ్ళి కూడా బైబిల్ చదవాలి. అప్పుడు మనలో ఈ ఆత్మధైర్యం పెరిగినప్పుడు ఏదన్నా అరణ్యంలో ఎదుర్కోగలం. కానీ మనం ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాం అంటే, బైబిలే చదవాలి కనుక, బైబిలే మనకి ఇష్టం ఉండదు కనుక. బైబిల్ గట్టిగా చదివితే ఒక 10 నిమిషాలు చదువుతాం అంతేనా? బైబిల్ గట్టిగా చదివితే ఒక 1 అవర్ చదువుతాం. కానీ గంటలు గంటలు బైబిల్ చదివేవారు ఉన్నారా? నాకు తెలిసి చాలామంది ఇక్కడ బైబిల్ స్టడీ ఆపేసి ఉంటారు. మీరు రెగ్యులర్గా బైబిల్ చదవకుండా నేను డిన్నర్ లేదు, బైబిల్ చదవకుండా నాకు లంచ్ లేదు, బైబిల్ చదవకుండా నాకు బ్రేక్ఫాస్ట్ లేదని నిర్ణయించుకున్న వారు ఒక్కడైనా ఉన్నారా? యథార్థంగా చేయొద్దండి, చూసారా? అంత లేదు మనకి, అర్థమవుద్ది మనకి. బైబిల్ చదవం మనం, కానీ దీంతో గడపండి. గంటలు గంటలు గడుపుతాం ఫేస్బుక్లో, దీంతో గడపండి. వాట్సాప్లో గంటలు గంటలు చాటింగ్ చేస్తాం. యూట్యూబ్లో, గూగుల్లో,
పనికిరానికి చాపాటి వేయడానికి అరుగుల మీద కూర్చుని గంటల గంటలు మాట్లాడతాం, కానీ బైబిల్ చదవాలంటే వాయిదాలు వేస్తాం. అందుకే మనలో ఆత్మధైర్యం రాదు. బైబిల్ చదవాలి, నేను చాలా ఎన్ను జరుగుతుంది, నేను చాలా నిలబెడుతుంది. అలా చదవడంలో ఎన్నో దృష్టాంతాలు మనకు అర్థమవుతాయి. ఆ అర్థమైనప్పుడు మనలో తీవ్రత కలిగిన మనసు మనలో ఉంటుంది, దీనికి అలజడ చెందాల్సిన అవసరం ఉంటుంది. అదే ప్రభు అరణ్యంలో 40 రోజుల్లో మనకు నేర్పించేది. ఎందుకైనా 40 రోజులు అంత నిష్ఠాగరిష్ట కలిగి ఉన్నాడంటే, మనుష్యుడు ఏమి లేకపోయినా బ్రతకగలడు, కానీ దేవుడు లేకపోతే బ్రతకలేడని ప్రాక్టికల్గా మనకు రుజువాతి. అర్థమవుతుందా? నీ దగ్గర 1 కోటి రూపాయలు, నాకు రాజమండ్రిలో ఒక సిస్టర్ ఉన్నారు, 5వ సిస్టర్, నాకు తెలిసి లైవ్ చూస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబం కొంచెం ఆర్థిక పరంగా ఇబ్బందులు. విషయం ఏంటి చెప్పినా, ఆవిడ కిడ్నీ అమ్మడానికి రెడీ అయ్యింది. కిడ్నీ ఉంటుంది కదా, కిడ్నీ, ఒక కూతురు ఒక కొడుకు అన్నమాట. చూస్తూనే ఉంటుంది, నేను లైవ్ చూస్తూ ఉంటుంది. 5వ పూజలు బాగా చేసేది ఆవిడ. నాకు ఎలా ఫ్రెండ్ అయింది, ఎలా అయిందంటే, ఆవిడ రూమ్ పక్కన నేను ఉండేవాడిని, సింగిల్గా బ్యాచులర్. ఆ రూమ్ పక్కన ఉన్నప్పుడు ఈ ఆ వాండర్ ఎవరైతే ఆంటీ గారు ఉన్నారో, ఆ సీనియర్ ఆవిడ, ఒక 50 ఇయర్స్ ఉంటాయి. ఈ ఆంటీ గారికి ఇంచుమించు 35 ఇయర్స్ ఉంటాయి. వీళ్ళు నన్ను అబ్జర్వ్ చేసేవారు అన్నమాట. నాకు ఎప్పుడు డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే చేసే పని ఏంటంటే, ఫ్రెష్గా స్నానం చేసి కూర్చుండేవాడిని, లైట్ వెలుగుతూనే ఉండేది 6:00 ఉదయం. ఏం చేసేవాడు చూసారు, అలా ఏం చేశారు, ఏముంది, ప్రసంగాలు రెడీ చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, ఇదే గోళ. ఇలా నెలలు నన్ను చూశారు. ఒకరోజు ఉండబెట్టలేక అడిగారు, ఏటయ్యా నువ్వు ఎప్పుడు బైబిల్తోనే ఉంటావంటే, అప్పుడు నేను చెప్పాను, ఉండాలండి, తప్పదు, ఎందుకంటే నా మీద ఒక బాధ్యత ఉంది అని. ఆ బాధ్యతే కాదు, నన్ను నిలబెట్టుకోవాలంటే బైబిల్ నాకు చాలా అవసరం అన్నప్పుడు నా అబ్జర్వేషన్లో పెట్టారనమాట. నా రూమ్లో ఏమేమి ఉన్నాయో చూసేవారు. ఒకరోజు పొడవైన బాటిల్ కనబడింది, బీరు బాటిల్. ఆ బీరు బాటిల్ చూసి, బీరు తాగుతావు నువ్వు అని అడిగారు. బీరు కదా, దాన్ని జాగ్రత్త చూడండి, తేనె కొనుక్కున్నాను అనమాట, కొంచెం లావు తగ్గుదామని. ఆ తేనమ్మ తల్లి కొంచెం టేస్ట్ చేయండి వేస్తే, అంటే అంత అబ్జర్వేషన్లో పెట్టారు. చూసి అప్పుడు నాకు ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళు, ఈ అబ్బాయి కొంచెం డిఫరెంట్గా ఉన్నాడని. అప్పటి నుంచి ఆ కమ్యూనికేషన్ అలా రన్ అవుతూనే ఉంది. ఈ మధ్యకాలం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఆవిడ కిడ్నీ అమ్మాలనుకుంటుంది, ఎందుకంటే ఆవిడ ఇసుకుపోయింది ఆర్థికపరమైన ఇబ్బందులతో. ఇసుకుపోయి నేను అన్నాను, కిడ్నీ అమ్ముద్దంటే దేవుడిచ్చిన ఆరోగ్యం అంటే. ఇంతకీ అమ్మేది ఎవరికో తెలుసా, ఒక లాయర్కి. డబ్బు చాలా ఎక్కువ ఇస్తా అన్నారు, తక్కువ కదా, లక్షల రూపాయల కిడ్నీకి. ఆ లాయర్కి అమ్మడానికి రెడీ అయ్యింది. వద్దండి అని ఎంకరేజ్ చేసిన తర్వాత విషయం, మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, లాయర్ దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నా ఆరోగ్యం లేకపోతే అసాధ్యమన్న ఆన్సర్ వస్తుంది చూడండి. ఆరోగ్యం ఉండాలి అంటే అరణ్యంలో చూడండి, 100,000 మందట బైబిల్ ఉంది, సొమ్మ చెల్లలేదట. సరదా కళ్ళు కూడా తెరలేదన్నమాట వాళ్ళకి, ఎండకి కనీసం బీపీ డౌన్ కూడా అవ్వలేదట వాళ్ళకి. ఆరోగ్యం ఎవరి వశం, దేవుని వశం. చూసారా, నీ 1 కోటి రూపాయలు ఎన్నున్నా, ఎన్ని ఉన్నా, మంది బాగా దన్నుగా ఉన్నా, నీకు దేవుడు లేకపోతే ఏమవుదరు అయ్యా, కుదరదు. అందుకే దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు అయిన దేవుడు అంటున్నాడు, దేవుని మాట వలనే మనుష్యుడు జీవిస్తాడు. ఆరోగ్యం కూడా ఆయన వశం అనడానికి ఎన్ని రుజువులు లేవండి బైబిల్లో. చచ్చిపోతాడని ఎక్స్పైర్ డేట్ కనుగొన్న ఇజ్కియా 15 ఇయర్స్ బ్రతికాడు. ఆరోగ్యం ఎవరి వశం, దేవుని వశం. ఇవన్నీ మనకు దృష్టాంతాలు. ఇలా స్టడీ చేసుకుంటూ మనం వెళ్ళిపోతున్నప్పుడు ఎన్నో మనల్ని అబ్బురుపరుస్తుంటాయండి, ఎన్నో విషయాలు మనల్ని అబ్బురుపరుస్తూ ధైర్యపరుస్తుంటాయి. పౌలు అవి స్టడీ చేయండి అంటున్నాడు, అవి చదవండి అంటున్నాడు, కానీ మనం చదవం. జీవితంలో ఏ పనన్నా వాయిదా వేసుకోండి, కానీ బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం మాత్రం వాయిదా వేసుకోవద్దు. ఎందుకు చెప్పనా, బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, కానీ మనం ప్రార్థన చేయం. ఈ మధ్యకాలంలో చెప్తున్న ఎగ్జాంపుల్ మరలా ఒకసారి చెప్తాం, ప్రార్థన చేయి మనం. ఎందుకు అంత అవసరం లేదులే అనుకుంటాం మనం. ప్రార్థన కొరకు ఎక్కువ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదనుకున్నారు. ప్రార్థన చేయాల్సిన అవసరం ఎందుకు లేదనుకో, ప్రార్థన అనగానే దేవుని మీద ఆనుకోవడం. దేవుని మీద ఆనుకునే స్థితి అది. ప్రార్థన చేయాల్సిన అవసరం ఎందుకు లేదన్నారంటే, వాళ్ళు అన్నారట,
ఆన్సర్లు ఇచ్చే గణా పార్టీలు ఉంటారు కదా, వాళ్ళు అన్నారట, మీరు అడగకను పోయి మీ అక్కర్లని నాకు తెలుసు కనుక అడగాల్సిన అవసరం లేదని దేవుడు అన్నాడని ఆ రిఫరెన్స్ చేపిస్తారు. అదే దాని అర్థం, మీరు అడగమును పోయి మీ అక్కర్లన్నీ నాకు తెలుసు కనుక అడగొద్దని కాదు, మీ అక్కర్లన్నీ నాకు తెలుసు కనుక అడగండి అని అర్థం. అడగండి నేను ఇస్తాను. దానికి అక్కడ ఏం పురుగొలుపుతుందంటే నాకు ప్రార్థన చేయండి. కానీ మనకు రివర్స్ అంత ఉల్టా బ్యాచ్ అండి. మనం రివర్స్ అర్థమయ్యి నీకు తెలుసు కదా మళ్ళీ స్పెషల్గా అడగాల అని ఒక బుర్ర తిరిగిన ఆన్సర్ అన్నమాట. ఒక భక్తుడు అంటాడు, నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నీతో నాకు అవసరం లేదని దేవునికి చెప్పకనే చెబుతున్నావని అర్థం అంటాడు. అర్థమవుతుందా? ప్రార్థన ఎందుకు చేయట్లేదు? మన మీద మనకు నమ్మకం ఎక్కువ అన్నమాట. దేవుణ్ణి నమ్ముకోండి. అరణ్యంలో వారు ఎందుకు నశించిపోయారంటే ఈరోజు మనం ఏమేమైతే చేస్తున్నామో అందుకే వారు నశించిపోయారు. మనం ఎందుకు ఇంకా నశించకుండా ఉన్నాము అంటే కృప అడ్డొస్తుంది. అందుకే బతికి బట్టకడుతున్నాం మనం. మధ్యలోకి ఆయన వచ్చి నిలబడిపోతున్నాడు. అందుకే కొంచెం తప్పించుకొని తిరుగుతున్నాం. కానీ విషయం మాత్రం మర్చిపోకు, క్షమించిన వాడు మాత్రం శిక్ష లేకుండా చేయడు. బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఏంటో తెలుసా? దావీదు పాపం చేశాడు అని చెప్పాడు కదా, దావీదు పాపం చేశాడు, క్షమించాడు, కానీ శిక్ష మాత్రం తీయలేదు. చూసారు? క్షమిస్తాడు, చూస్తాడు, చూస్తాడు. నువ్వు వెళ్ళేదనుకో శిక్షణ ఇంకెక్కడ బలాయించడు. ఎక్కడి నుంచి ఒకవేళ నీకు స్టార్ట్ అవుతే ఇక్కడ నరకంతో క్లోజ్ అవుద్ది అనుకో, కంటిన్యూ అయిపోతుంది ఇంకా అక్కడి నుంచి. జాగ్రత్త. సంఘంలో, జీవం గల సంఘంలో జనులమైన మనం ఎలా ప్రవర్తించాలో తెలియాలంటే ఒకరోజు సంఘం అనే పదం అరకొరగా వాడిన ఇస్రాయేల్ సంఘాన్ని చూడండి, మన సంఘం ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. మీరు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారని నాకు తెలుసు. కొన్ని క్యాండిడేట్స్ ఎగిరిపోతున్నాయని కూడా తెలుసు. ఎందుకంటే మానేస్తున్నారు. చూసారు? ఎందుకు? మీరు వ్యవహరించవలసిన బాధ్యత మీరు మర్చిపోతున్నారు కనుక. సంతోషకరమైన వార్త ఏంటంటే, ఏజెన్సీ ప్రాంతానికి సువార్త చేయడానికి బయలుదేరుతున్నారని వినికిడి. మంచిది. మరలా పాత రోజులు గుర్తొచ్చాయి. వెళ్ళాలి సువార్తకి. వినిపోవడానికి ఆ శ్రోతల మీరున్నది. చెప్పాలి సమాజంలోకి వెళ్ళి. నీకున్న ఇంపార్టెంట్ వర్క్స్ ఏమైతే ఉన్నో వాటికన్నా డబల్ డబల్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? గాడ్స్ వర్క్. ఆ పని చేయి, నీ పని చేయి, దేవుడు చేస్తాడు. ఆయన చిత్తాన్ని జరిగించు, నీ చిత్తాన్ని ఆయన చూసుకుంటాడు. ఎలాంటి ఇది కంటిన్యూ అవ్వాలి. ఏదో మీరు తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చాడు కదా, ఈ వారం వెళ్తున్నారు కదా, ఏదో తీర్థయాత్రలో ప్రకృతికి హాయ్ బాయ్ చెప్పి మీరు ఏదో ప్రకృతి ప్రేమికులో వచ్చాడు కాదు, ఆత్మభారం కలిగి చెప్పి రండి. దర్శించాలి అనేక ప్రాంతాలు మాట్లాడాలి. సంఘం అంటే ఏంటంటే సమాజం అనేక మందిని రక్షించడానికి. కానీ ఒక బలమైన సంగతి ఇక్కడ ఉంది, మనం ధ్యానించాలి. ఒకరోజు ఇస్రాయేల్ సంఘాన్ని నడిపించడానికి మోసేని లేవనెత్తాడు ఆయన. మోసే గారు లేవనప్పుడు ఎందుకు మనం పదే పదే భక్తులను జ్ఞాపకం చేసుకోవాలంటే బయట వాళ్ళని జ్ఞాపకం చేస్తే బాగుపడం కనుక. అంతే కదా ఇంకా ఆన్సర్ ఇక్కడ. ఈయన బాగు చేసి, నన్ను బాగు చేసి, మనల్ని బాగు చేస్తే బాగుపడము. అందుకే ఎవరికొరకు చెప్పకూడదు. నశించిపోయిన హతసాక్షులైన భక్తులు, సేవలో చనిపోయిన భక్తుల్ని జ్ఞాపకం చేసుకోవడం ఉత్తమం. అది బైబుల్ భక్తుల్ని జ్ఞాపకం చేసుకోవడం మరీ ఉత్తమం. అందుకే భక్తులే ప్రసంగానికి కీలక పాత్ర. ఎన్ని పూస వాళ్ళే అవ్వాలి. ఎందుకంటే వీళ్ళ గురుపెట్టి యేసుక్రీస్తుని చూశారు కనుక మనకు అర్థమవుతుంది. మోసే గారి జీవితాన్ని చూడండి. ఆయన చాలా తెలివైనడు. బైబుల్ పట్టుకున్న వాళ్ళు అమాయకులు కాదు, దేవుని మీద అనుకున్నవారు అమాయకులు కాదు. ఆయన స్టడీ అంచనా వేస్తే నాకు తెలిసి డబల్ డబల్ పిహెచ్డీలు. ఎవరివి? ఎవరు మరి అంత సెన్స్ లేని బ్యాచ్లో కొనకండి. చెవుగలగాడు వినుగాకంటే ఆడికి చెవిడని కాదు దాని అర్థం. సెన్స్లో ఉండమని. చెవులు ఉన్నాయి మీకు, మిషన్ పెట్టుకున్నారా? ఆధ్యాత్మికంగా వినండి, వినడం మంచిది. మీకు ఒక ఆఫర్ ఏమన్నా, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం కాళ్ళు జాపుకుని అన్నాడు పర్ల. ఏమనుకోండి, ఎందుకంటే మీ శ్రేయోభిలాషక, మీ బాధలు, మీ కష్టాలు, మీ కానా నాకు తెలుసు కనుక మీకు ఆ ఇబ్బందులు ఉంటాయి కనుక చాపుకుని తినండి పర్ల. వినండి, క్షమించండి, వినండి, వినండి. ఏమనుకోనులేండి. లేకపోతే మీరు ఎల్లకెళ్ళ పడుకుని అన్నా వాళ్ళ మొత్తం మీద మీరు వినండి అంటే. ఈ మధ్య న్యూ థియేటర్స్ వచ్చాయి కదా, కూర్చుని చూడలేకపోతున్నారండి సినిమా. ఫ్యామిలీ పరంగా పడుకుని చూస్తున్నారు. చూసారా? బెడ్లు ఇచ్చేస్తున్నారు ఈ మధ్య. అది సినిమాలు చూసే విధానం ఇప్పుడు. ఒకవేళ పోనీ అదన ట్రై చేయండి సంఘంలో.
కొంచెం రెస్ట్ తీసుకుని శవాసనం మాత్రం వేయకండి జాతకం. మోసే గారి జీవితాన్ని చూడండి, ఆయన జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన ఎన్నో విద్యల్లో ఆరుదేరిపోయాడు. ఏంటా విద్యలంటే, ఆ రోజుల్లో క్యారఫెడ్రస్ అండి నవనాగరికతకి పెట్టింది పేరు ఈజిప్ట్. అలాంటి ఈజిప్ట్లో ఆయన విద్యను అభ్యసించాడు. సకల విద్యలు సంఖ్య ఎంత నహి తెలియదు, ఇన్ని సంఖ్యలని చెప్పలేం. సకల అన్నాడు అంతే, ఇది రాదు అనడానికి లేదు. ఎవరిని మోసే చూసి ఆయనకి అన్నీ వచ్చు, అన్నీ ప్రతిదీ. మనకి ఒకటి వస్తే ఒకటి రాదు, మనతో అయినా దేవుని కొరకు బ్రతకం కదా. ఒకటి వస్తే ఒకటి వస్తుందా, ఏం రాదు. అయినా దేవుని ఆయన చూడండి, ఆయనకి అన్నీ వచ్చు. సకల విద్యలలో ప్రావీణ్యత కలిగిన వాడు. అయితే ఈ విషయం ఏంటంటే, దాన్ని చూసి మురిసిపోకూడదు. మనకేవైతే అర్హతలు ఉన్నాయో దాన్ని చూసి మురిసిపోయామనుకోండి, దేవుడు కూడా మరలా తీసుకోడు. మంచి మాట బైబిల్లో ఉంటుందండి, బాగా వినండి, చాలా మంచి మాటలు. అక్కడ చెప్పడానికి టైం తక్కువ వల్ల పైపైన చెప్పాల్సి వచ్చింది. మీరు వింటారని ఆస్తి ఎక్కువ చెప్తున్నాను. నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యద్దకు పంపదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నువ్వు ఐగుప్తిలో నుండి తోడుకొని పోవాలని అని. అందుకు మోసే, నేను ఫరో యద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తిలో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడేనని దేవునితో అనగా. ఒకసారి కొంచెం పైకి వెళ్దాం. ఆయన అంటున్నాడు చూడండి, కాగా రమ్ము అన్నాడు. ఆ పదం చాలా రమ్యంగా ఉందండి. కాగా రమ్ము అన్నాడు, రా నా పనికి. ఈ 10వ వచనంలో 3:10 ఈ వచనం మాట్లాడేసరికి మోసే గారి యొక్క వయసు ఎంత ఎంత? బో బైబిల్ బాగా చదివేస్తున్నారు అనుకుంటే, మధ్య ఎక్కువగా యూట్యూబ్ భక్తులు అయిపోయారు, అందుకే బైబిల్కి కొన్ని ఆన్సర్లు చెప్పలేకపోతున్నారు. ఎక్కువగా యూట్యూబ్ భక్తులు పెరిగారు కదా, యూట్యూబ్ని చూసి సోషల్ మీడియాని చూసి భక్తి కొనసాగిస్తున్నారు. అందుకే మనకి ఏమవుతుందంటే కొన్ని ఆన్సర్లు చెప్పలేం, అవి విన్నవైతే బాగా చెప్తాం. ఎందుకు? బైబిల్ స్టడీ చేయట్లేదు కనుక. చదవాలి ఈ 10వ వచనంలో. యేసు తండ్రి అయిన దేవుడు యెహోవా రమ్ము అన్న మాట పిలిచే సమయానికి మోసే యొక్క వయసు 80. రమ్ము అని పిలిచేసరికి ఈయన అంటున్నాడు, ఎందుకు అని అడగడానికి ముందే దేవుడు అంటున్నాడు, నువ్వు ఇశ్రాయేల్ నడిపించడానికేనయ్యా అన్నాడు. ఇశ్రాయేల్ అనగానే ఎట్టివారు, ఇప్పుడు ముందే మనకి ఎండింగ్ తెలుసు కనుక మూవీ ముందే చెప్పేస్తాం, ఏమని ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరిగింది, ఇలా జరిగిందని. అప్పటికి ఎండింగ్ ఎలా ఉంటుందో తెలియదు ఎవరికి, మోసే ఆయనకి తెలుసు. ఇప్పుడు అయిపోయిన మ్యాచ్ ఉందనుకోండి, నెక్స్ట్ బాల్ ఏంటో మనం చెప్పగలం, నెక్స్ట్ 6 కొడతాడు 4 కొడతాడు చెప్పలేము. అయిపోయిన మ్యాచ్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత అది అయిపోయిన మ్యాచ్ అన్న సంగతి ఒకటి తెలియక ఓ సీరియస్గా చూస్తున్నాడు అనుకోండి, మన వెళ్ళి కూర్చొని నెక్స్ట్ చూడాడు 4 కొడతాడు అనుకుంటాడు. తపాలమని 4 కొట్టేశాడు, నెక్స్ట్ చూడు 6 కొడతాడు మరలా కొట్టేశాడు. అరే ఎట్లా చెప్పగలుగుతున్నావురా, అది అయిపోయిన మ్యాచ్ రా. అయిపోయిన మ్యాచ్ ఎవరికి తెలుసు అంటే దేవుడికి తెలుసు అని దేవుడు అంటున్నాడు, నువ్వు రా. మ్యాచ్ ఇలా ఉంటుందన్న సంగతి ఎవరికి తెలీదు, మోసేకి తెలియదు. కానీ 80 ఏళ్ల వయసులో దేవుడు రమ్ము అన్న పదం వాడుతున్నాడు. ఈ మాట అప్పుడు అనలేదు, ఎప్పుడు 40లో ఉన్నప్పుడు ఎందుకు అనలేదంటే, అప్పుడు ఆయన యొక్క లక్షణాలు ఏంటో తెలుసు. అపోస్తుల కార్యములు ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం 33వ వచనం. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తిలోనున్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూసి తిని వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను, రమ్ము నేనిప్పు
ఇప్పుడు రమ్ము అన్న పదం మరలా కలిపి మాట్లాడుతున్న పదం ఏంటో తెలుసా? ఇప్పుడు అన్న. మరి అప్పుడు 40లో ఉన్నప్పుడు వద్దు. ఎందుకు తెలుసా? ఆయన ఫీలింగ్, మగతనం బలం అతనిలో ఉరకలు వేస్తున్నప్పుడు ఆయన అనుకున్నాడు, నా ద్వారానే ఇశ్రాయేలీలకి రక్షణ అనుకున్నాడు. నా ద్వారానే రక్షణ, నా ద్వారానే. ఏటైన ఫీలింగ్ అంటే మగతనం బలం సురుకు ఇవన్నీ ఉరకలేస్తున్నాయి మోసేలో, ఇప్పుడు నా వల్ల జరుగుద్ది వర్క్ అంతా అనుకున్నాడు. నా వల్ల అనుకుంటే దేవుడు అంటాడు, నీ వల్ల అవదు, నువ్వు వద్దు అంటాడు. సంఘంలో గుర్తుపెట్టుకుని పెద్దలైనా కాపురులైనా భవిష్యత్తులో మీరు సంఘాలు కడతాయి. నా వల్లే జరుగుద్ది, నేనే అనుకుంటే నీకంత సీన్ ఇవ్వడు, కట్ చేస్తాడు, ఉంచడు దేవుడు. నీ కొన్ని గొరికైన స్వభావాలు ఉన్నాయి, అవన్నీ అరిగిపోయేంత వరకు కొన్నిటి జోలికి నిన్ను రాను. నువ్వు చచ్చేంత వరకు అలాగుంటే ఇంక నీకంతే, ఇక ఈయన బాధ్యతలు అప్పగించడం. మోసి అనుకుంటున్నాడు, నేను అనుకుంటున్నాడు. నేనే సంఘాన్ని ఉద్ధరించగలను అనుకుంటే సార్వత్రిక సంఘంలో ఎవరైనా, నువ్వు ఆయనకు అవసరం లేదు తీసుకోడు, ఆయనకు అవసరం లేదు. అవసరం లేదు కనుక 40 సంవత్సరాలు నిశ్శబ్దమయ్యాడు మోసే విషయంలో దేవుడు. దేవుడు రమ్ము ఇప్పుడు అన్న పదం 40లో పిరమిడ్స్ దగ్గర వాడలేదు. పిరమిడ్స్ దగ్గర దర్శనం ఇవ్వలేదు, ఆయన పొదలో ఇచ్చాడు దర్శనం. పిరమిడ్స్ దగ్గర ఎందుకు దర్శనం ఇవ్వలేదు అంటే ఈ ఫీలింగ్లో ఉన్నాడు. సంఘంలో పరిచర్య చేయడానికి పనికిరానిది ఏంటో తెలుసా? అహం అన్నాడు దీన్ని బైబిల్లో. ఇంగ్లీష్లో ఇగో అన్నాడు. ఇది ఉంది అనుకోండి, ఇది పనిచేదు దేవుని పనికి. మరి ఏం పని చేస్తుంది అది ఏసయ్యా అని అడిగితే ఆయన అంటాడు, ప్రతి దినము సిలువెత్తుకున్నోడే పనికొస్తాడు అన్నాడు. సిలువెత్తుకోవడం అంటే సరదాగా ఎత్తుకోమని కాదు, మెడలో వేసుకోమని కాదు. సిలువెత్తుకోవడం అంటే నిన్ను నువ్వు ప్రతిరోజు చంపుకోవడం. వాడు పనికొస్తాడు నాకు వర్క్ చేయడానికి. కనుక దేవుడు అంటున్నాడు మోసేతో, ఇప్పుడు రావయ్యా, ఇప్పుడు రాలేను అనడానికి ఆయన ఇస్తున్న ఆన్సర్ ఇవ్వండి. చూసారా? అప్పుడు అపోస్తుల కార్యంలో మీరు క్లియర్ చేద్దాం, ఇంటికి వెళ్ళిన తర్వాత నా ద్వారానే రక్షణ అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నా వల్ల ఏమవుద్దయ్యా, నీ ప్రజలు నడిపించడానికి ఫరోతో కొంచెం మాట్లాడి డీల్ చేయడానికి నేను పనికొస్తానా అన్నాడు. అలా అనేవాడు కావాలి. కావాలని అనేవాడు కాదు, మరలా మరి అదొక గొడవ. అలా అనేవాడు కావాలి. నేనేమీ కాను, నేను ధూళి వంటి వాడిని, నా వలన ఏది జరగదు అని ఎవడైతే అనుకుంటున్నాడో దేవుడు ఆ నీచమైన వారే కావాలనుకుంటున్నాడు. నేను నా ద్వారానే, నేను ఎవరనుకుంటున్నావు, ఐఎమ్ జేమ్స్ ఇంటర్నేషనల్ అనుకుంటే వద్దు అంటాడు. నా వల్ల ఏమవుద్ది అనుకున్నవాడే కావాలి ఆయనకి. అలాంటి వారిని కావాలని ఎదుగుతున్నాడని ఒక దృష్టాంతం మనకు కనబడుతుంది మోసే దగ్గర నుండి. సంఘంలో ఎలా వ్యవహరించాలో అందుకే లేపుకొస్తున్నాడు. తడివి తడివి చూడాల్సిన అవసరం లేకుండానే రెడీ అయిపోయాడు మోసే. రెడీ అయ్యాడన్న సంగతి ఆయనకే తెలియదు, అది వింతక్కడ. రెడీ అయ్యాడన్న సంగతి దేవునికి తెలుసు. రావయ్యా ఇప్పుడని ఎందుకు ఆయన అంత బలవంతం చేస్తున్నాడంటే, మోసేకి మంచి ట్రైనింగ్లో ఉన్నాడు. ట్రైనింగ్ అయిపోయింది దానికి ఇంచుమించు. అరణ్యపు యాత్రలో ఏం నడవాలంటే బాగా గుర్తుపెట్టుకుని చాలాసార్లు చెప్పాం, ఈయనకు అరణ్యపు అనుభవం ఉండాలి. ఏసు రూముల్లో శీతల గదులు ఉండేవి అప్పట్లోనే. శీతల గదుల్లో నుండి తిరిగి తిరిగి వచ్చిన నడిపించమన్నాం అనుకోండి, మోసే ఏం చేస్తాడు? ఏదో యాడ్ వచ్చి చూసారా, ఈ శమట కోటింగ్ భరించలేకపోతాను అలా ఫీల్ అవుతాడు. ఎవరు? మోసే. ఇంకా సిరాకు ఎక్కువ ఎవరికి? అప్పటికే 40 ఇయర్స్లో ఉన్నప్పుడు మగతనం అన్ని ఉరకలేస్తున్నాయి కనుక డిస్టర్బ్ చేసాడు. ఒకడు వచ్చేస్తే ఏం చేశాడు? ఒకటి ఇచ్చాడు అంతేగా, అయిపోయాడు. ఒకే బాక్సింగ్లో ఇచ్చి పంచుంటా చూశారు, అట్లా ఇచ్చాడు. ఇచ్చేసరికి చంపేయాడు. ఇటు ఏమానందే, ఇలాంటి పవర్లో ఉన్నప్పుడు ఇప్పుడు పిలిచి నడిపించబోయాను అనుకోండి, ఎవడైతే మాంసం పడుతున్నాడు వాళ్ళందరూ రింగ్లో దించి ఏం చేస్తాడు? రండి సార్, ఎవడొస్తాడు మాంసం అడగండి, ఒక్కొక్కరు గుద్ది చంపుతాడు మాంసం ఊడిపోయేలాగా. ఆ టైంలో కోపం పుట్టించాక సణుగుతున్నారు అనుకోండి ఏం చేస్తాడు? సీరేస్తాడు. మరి ఇవన్నీ అరిగిపోవాలంటే నువ్వు నా గొర్రెలు నడిపించాలంటే ముందు నువ్వు కొన్ని గొర్రెలను మేపాలి. ఆ గొర్రెలు ఎలా ఉంటాయి?
ఒకటి ఇలా రా అంటే అలాగెళ్తుంది, ఇలా రా అంటే ఎలాగెళ్తుంది, ఆ పొదలో మైవే అంటే ఇంకోటి పొదక్కి ఆ కొండ మీదకి వెళ్తానంటుంది. ఈ మాటను ఆ టైంలో సహనం నేర్చుకుంటాడు. అర్థమైందా? ఎందుకు ట్రైనింగ్లో పెట్టాడు ఆయన? ఈ పొదల అనుభవం మధ్య, ఈ గొర్రెల మధ్య మాట అన్ని, ఈ అమాయక జీవుల మధ్య అనుభవాలు ఆయన నేర్చుకున్నప్పుడు అప్పుడు నడిపించగలడు. అలా ఎక్స్పీరియన్స్ ఆయనకు వస్తుంది వస్తుంది. మనకి ఏమి ట్రైనింగ్ లేకుండా మనం రెడీ అయిపోయాం అనుకోండి, అవసరం ఉండదు దానికి. అరణ్యపు అనుభవం క్రైస్తవులకి అవసరమే. అయితే కొంచెం అరణ్యం కొంచెం వింతగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీ యొక్క గొర్రెలు కొంచెం వింతగా ఉంటాయి. ఏ గొర్రెలు అనుకుంటున్నావు? నీ ఫ్యామిలీ గొర్రె బ్యాచ్. అక్కడ నువ్వు చాలా సహనం నువ్వు నేర్చుకోవాలి. మీ ఆవిడ మాట ఉందో, నీ పిల్లలు మాట వినరో, ఇవన్నీ నువ్వు సర్దుకుంటూ జాగ్రత్తగా నడిపించాలి. ప్రార్థన చేసుకోవంటే కనీసం నువ్వు పెద్ద ప్రసంగం చేస్తే కానీ మీ ఆవిడ ప్రార్థన చేసుకోదు. ఇన్ని అనుభవాలు నువ్వు నేర్చుకుంటున్నప్పుడు నీకు ఏమర్థం అవ్వాలంటే, వాళ్ళని చక్కదిద్దినప్పుడు నువ్వు సంఘాన్ని కూడా రెడీ చేయగలవు అన్న ఒక అనుభవం మనకు రావాలి. అది ప్రాక్టీస్. అది సంసారం ఎందుకు ఇచ్చావు? సంతోషపడిపోతావనా? నువ్వు సంఘాన్ని సరిగ్గా నడిపిస్తావని, సంఘంలో నీ పాత్రను పోషిస్తావని. అంతేగాని నువ్వు ముద్దాడేసి బంగారం నా ఎండి నా ఇత్తడి అనేసి నువ్వు పిల్లల ముద్దాడేసి నీ భార్యకి నువ్వు ఈడ్కోలు ఇస్తున్నావు అనుకో, డైలీ కుదరదురా అయ్యా, నువ్వు పనికి రావు దేవుని పనికి. నేర్చుకో, నేర్చుకుంటూ నీ చుట్టూ ఉన్న ఆ గొర్రెల చిన్న మందకి నేర్పించు, దేవుని మందని నడిపించగలవు. అదే కదా పెద్దలకు ఉండే క్వాలిఫికేషన్ బైబిల్లో. ఇప్పుడు మరొక వచనం చూద్దాం, అదే కిందకి వెళ్ళండి. నిర్గమాకాండం, నిర్గమాకాండం 3:10 కంటిన్యూ. త్వరగా రమ్ము, నిన్ను ఫరో యద్దకు పంపెదును, నిన్ను ఐగుప్తు నీవు ఐగుప్తిలో నుండి తోడుకొని పోవాలనని. అందుకు మోసే, నేను ఫరో యద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తిలో నుండి తోడుకొని పోవుటకును నేనెంతటి వాడినని దేవునితో అనగా. ఇది విన్నారో లేదో కొంచెం క్వశ్చన్ ఓవర్ చేశాడు ఎవరు? మోషే గారు. సుమారు 4 ప్రశ్నలు. 4 ప్రశ్నలు ఎందుకు లేవనిస్తున్నాడంటే, తప్పించుకునే ప్రయత్నాలు ఒకటి ఒక కోణంలో, మరొకటి ఏంటంటే నా వల్ల అవ్వదు అన్నది ఒక కోణం. ఇన్ని ప్రశ్నలు ఎత్తుతున్నప్పుడు దేవుడు ఒక మంచి మాట అంటాడు, అది క్రొత్త నిబంధనలు ఉన్న మాటే, ముందే మనకు వినబడిన శబ్దం. ఏంటో చూడండి ఒకసారి కిందికి, 12 ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. ఆ మాట మరలా ఎక్కడో విన్నాం మనం. ఆ రోజు ప్రజలు నడిపించడానికి నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును అన్న ఈ మాట మరలా సంఘాన్ని పట్టి నడిపించడానికి దేవుడు ప్రభు అన్న మాట, సదాకాలం మీతో నేను ఉంటాను. చూసారు? ఆ మాట మరలా వినబడుతుంది, ఎప్పటికీ వినబడుతుంది, సదాకాలం మనతో ఉంటాడు ఆయన. లోకమంతా నీతో లేకపోవచ్చు కానీ ఆయన ఉంటే సరిపోతే, మంది అవసరం లేదు కానీ ఆయన ఉంటే సరిపోతే, ఆయన కలిగి ఉండాలి. మోషేకి అదే భరోసా చేస్తున్నాడు, నేనున్నాను నీతో, డోంట్ వరీ. ఫరో ఎదుటి, ఫరోలు ఎదుటికి కూడా నువ్వు వెళ్ళు, నీకేం కాదు, ఉన్నాను కదా అంటున్నాడు. మొదటి ప్రశ్న అయిపోయింది, దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఎదుక్కున్నాడు. ఏంటి? ఇంటికి వెళ్ళినారా చదవండి. మోషే చిత్తగించు, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూసి నీ పితరుల దేవుడు నీ యొద్దకు నన్ను పంపనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పాలి? మళ్ళీ తప్పించుకునే ప్రశ్న. ఏమని అడుగుతున్నాడు? ఇశ్రాయేలీయులు నీ పేరు అడుగుతారు. అంటే దేవుడు మరి ప్రశ్నలకి ఆన్సర్ చెప్పలేడు అనుకుంటున్నాడు ఏంటో? ఎవరు? మోషే గారు. మొదట అన్నాడు నా వల్ల అవదయ్యా అన్నాడు. నేను విడిపించగలనా? అది ఒక పెద్ద క్వశ్చన్. అది నువ్వు విడిపించగలవు, విడిపించేది నువ్వు కాదు, నేనున్నా కదా నడు అన్నాడు. నెక్స్ట్ అన్నాడు నీ పేరేంటో అడుగుతారు అన్నాడు. నా పేరేంటో అని అడిగినప్పుడు ఎందుకు ఆ ప్రశ్న లేవనెత్తాడంటే, అప్పటి వరకు దేవుడు పొద దగ్గర నుండి ఏం చెప్పుకుంటున్నాడు, ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. 3 స్టార్టింగ్కి వెళ్ళండి. మోషే మిద్యాని యాజకుడైన ఇత్రో అని తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యపు అవతలకు తోడుకుని దేవుని పర్వతమైన హోరేపుకు వచ్చిను. అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను.
అతను చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండిన కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోసే, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకుని దాన్ని చూసుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను, దేవుడు ఆ పొద నడుము నుండి మోసే మోసే అని అతన్ని పిలిచిను. అందుకు అతడు చిత్తము ప్రభువానిను, అందుకు ఆయన దగ్గరగా ఆరవచ్చును, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడని అని చెప్పగా, అడ్రస్ ఏం చెప్తున్నాడు ఆయన, నీ అబ్రహాము నీ తండ్రి ఉన్నాడే, నీ తండ్రి దగ్గర నుంచి నీకు పితృడైన తండ్రి ఉన్నాడే, నీ తండ్రి నీ పితృడైన తండ్రి అబ్రహాం, ఇసాకు, యాకోబు, ఆ వారి దేవుడిని నేను అడ్రస్ అని చెప్తున్నాడు. అయితే ఆ అడ్రస్ మరి ఇంక సరిపోలేదో ఏంటో, ఎవరికి, మోసే గారికి. అప్పుడు అంటున్నాడు, నీ పేరేంటాడు, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మా అయ్యలు పేర్లు చెప్తున్నా కానీ నీ పేరు చెప్పట్లేదు. చెప్పడనుకున్నాడేమో ఎవరు, మోసే గారు. మా అయ్యి పేరు చెప్పు, నీ పేరు చెప్పు, మా అయ్యి పేరు చెప్పి నేను పరిచయం చేసుకుంటున్నావు, కానీ నీ పేరు ఏంటని అడిగితే అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, ఊహించలేని ఆన్సర్ వచ్చింది ఎవరికి, మోసే. నేను ఎవరనుకుంటున్నా, మోసేస్ ఉన్నవాడు అన్నాడు. ఆ శబ్దం ఎక్కడ ఐగుప్తీయుల విద్యలో కూడా వినలేదు, ఏ తత్వజ్ఞానంలో ఆయన కనబడలేదు, ఎక్కడ ఆయన చూడని ఒక సరికొత్త శబ్దం ఉన్నవాడు. నోటి మాట లేదు, మరల కోసం లేదు, ఎవరికి, మోసే. ఉన్నవాడు అంటే అదే నా నామం అన్నాడు. ఐగుప్తీలో దేవుళ్ళు ఎట్లా ఉంటారు, పిల్లి దేవుడు అక్కడ, కుక్క దేవుడు అక్కడ, నక్క దేవుడు, అన్ని దేవుళ్ళు అక్కడ, నది దేవుడు, ఆకాశం, ఆకాశపురాణి, అది దేవుడే, భూమి దేవుడు, పంట దేవుడు, కీటకాల దేవుళ్ళు, అన్ని దేవుళ్ళు, గాలి దేవుడు, అక్కడ అన్నిటికీ ఒక పేరు, ఒకటంటూ ఏడుస్తుంది. కానీ ఇక్కడ వారి యొక్క పితరుల పేరు చెబుతున్నాయి, కానీ దీని పేరు లేదు. నీ పేరు ఏంటని అడిగితే, నా క్యారెక్టరే నా పేరు. క్యారెక్టర్ అంటే ఉనికి, ఆయన యొక్క జీవనం, ఆయన యొక్క అర్థం చేసుకోలేని, ఒక చూస్తే కానీ అర్థం చేసుకోలేని ఒక నామం ఆయన. మోసేకి పేరు చెప్పలేదు, ఆయన చూపించాడు ఆయన ఏంటో, అదే పేరు అయింది. ఆ పేరు ఎప్పుడైతే గ్రహించాడో నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు బాగా ఉండాలి, మనకు కావాల్సిన సంగతి దగ్గరికి వెళుతున్నాం. అప్పుడు 4వ అధ్యాయం మొదటి వచనం, అందుకు మోసే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదని అందురు అని ఉత్తరం ఇయగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అడిగాడు. బాగా వినండి, దేవుని పని చేయాలంటే చాలా మెలుకులు ఉంటాయండి ఈ సందర్భాల్లో, భక్తుల జీవితాల్లో. ఆయన అంటున్నాడు, మోసే గారు అంటున్నారు దేవునితో, వారు నన్ను నమ్మరయ్యా, నువ్వు ఉన్నవాడు అని చెప్పావు బాగా ఉంది, నేను పనికిరాని వాడిని అన్నాడు, నీకు నీకు తోడు ఉంటాను ఆన్సర్ ఇచ్చావు బాగానే ఉంది. రెండు క్వశ్చన్లు అయిపోయి, మూడో క్వశ్చన్ నాకు ఏంటో తెలుసు ప్రభువా, వారు నన్ను నమ్మరు, ఏ ఎందుకు అని ప్రశ్న లేవనెత్తడానికి మనమే లేవనెత్తితే, నీకు కనబడ్డాడు అన్నానికి గ్యారంటీ ఏంటని అడుగుతారు ప్రభువా, ఇన్ని దేవుళ్ళ మధ్య, ఇన్ని దేవతల మధ్య నువ్వు కనబడ్డావు అనడానికి గుర్తేంటి అని అడిగితే నేనేమైపోవాలి అన్నాడు. మరలా తిరగలేని ఆన్సర్ ఏంటో తెలుసా, నీ చేతిలో ఏముంది అని అడిగాడు. జీవం లేని కర్ర ఉంది, అంతేనా, జీవం లేని కర్ర ఉంది ఒకటి, చేతి కర్ర, అది చాలు నేనున్నానని నిరూపించిన, నేను నీకు కనబడ్డాను అనడానికి విక్నెస్ ఏంటో తెలుసా, ఆ చేతి కర్ర. జీవం లేని చేతి కర్రతో దేవుడు ఆ రోజు చేస్తున్న మిరాకిల్ ఏంటంటే నేనున్నానని నిరూపించుకున్నాను. ఈరోజు జీవం కలిగి బతుకుతున్నాం మనం, మన ద్వారా కూడా దేవుడు ఉన్నాడని నిరూపించుకునే ప్రయత్నాలు దేవునికి ఇంకా ఉన్నాయి. నన్ను అడిగితే కర్రే బెటరు, మనం నిరూపణ చేయం దేవునికి, ఎందుకు మనకు అబ్బో మనకు చాలా ఉన్నాయి, యాత్రలో బిర్యానీ తినాలి, ఇంకా మరి తాగాలి, తినాలి, ఇవన్నీ చేయాలి, మరి డ్యాన్స్ వేసుకోవాలి, ఇవన్నీ చేయాలి, పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంత ప్రాజెక్టు మధ్య మరి దేవుడు నేను ఎలా నిరూపించగలను, అందుకే నాకు ఆ ప్రాజెక్ట్ వద్దనుకోను, అందుకే సండే ఇనేస్తాం వెళ్ళిపోతాం, మన కార్యక్రమంలో మనం ఉంటాం, నిరూపించవలసిన అవసరం మనకు లేదు, అంతే కదా ఓపెన్గా మాట్లాడుకుంటా. బాధ్యత కలిగిన వ్యక్తి అయితే
నాకు పరిచయమైన దేవుడు, నన్ను ఆదరిస్తున్న దేవుడు, నన్ను నడిపిస్తున్న దేవుడు, తెలియని వారిని కూడా నడిపించే ప్రయత్నాల్లోనికి నేను రావాలి, ఆయన కనపరచాలని స్పృహ కలిగి కదులుతారు సంఘం నుంచి గడపలు దాటి. మీరు ఎందుకు కదలలేకపోతున్నారంటే మీ ప్రాజెక్ట్ మీకు ఉంది కనుక. యాత్ర మనకు సాయంత్రం అయ్యేసరికి ఎర్రకాయంత్రం కనబడాలి, సాయంత్రం అయ్యేసరికి మనకు చాలా ప్రాజెక్టులు ఉంటాయి. ఇవన్నిటి మధ్య మన దేవుని పనిచేలు తక్కువ అంచనా వేస్తాం. ఎందుకు సండే వర్షిప్ ఎగ్గొడతారు అంతే మరి, మేము అంతే భయ్యా అని చెప్తారు మీరు అంతే, మాకు చాలా అది ఇంపార్టెంట్ మరి. అది ఇన్ని ఎందుకు చేస్తున్నామంటే మనకు స్పృహ లేక, కర్రజాలయ్యా నేనున్నానని నిరూపించడానికి. విచిత్రమైన మాట ఏంటో తెలుసా, దేవుడు ఒక వ్యక్తిని కావాలనుకున్నాడు అనుకోండి, పరిస్థితులన్నీ అలా రెడీ చేసి బాగా వినండి, దేవుడు ఒక వ్యక్తిని కావాలనుకుంటే పరిస్థితులన్నింటిని అలా రెడీ చేసి దేవుడు కరెక్ట్ సీన్కి తీసుకొస్తాడు. అర్థం కాలేదు కదా, అర్థమయ్యేలా ఉంది చూడండి. అక్కడ 3వ అధ్యాయం స్టార్టింగ్ వచ్చిన మోసే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచ్చు. ఏటట మోసే, బాగా ఉంది చూడండి అక్కడ, మంచి సరళంగా రాశారు. మోసే మిద్యాను యాజకుడని యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు. మంద ఎవరిది? మామ మందను మేపుతున్న మంద కానిది ఎవరిది? ఇత్రోది. మోసేది నాది కాదు, ఎవరిది మంద అంటే ఇత్రోది. నా మంద కాదు, నాది కాని దాన్ని బాగా చూసే గుణం నేర్చుకోవాలి ఎవరు? మోసే. సంఘం ఎవరిది? నాది కాదు, ఎవరిది? దేవుని. నాది కాని సంఘంలో బాధ్యతగా వ్యవహరించే ఒక గుణం రావాలి మోసే అంటే. ప్రభు తన రక్తమిచ్చి సంపాదించిన సంఘం, సంఘం నాది కాదు. అది నాది కాకపోయినా నేను బాధ్యతగా చేయాలన్న గుణం ఎక్కడ రావాలి అంటే, ఇదిగో ఇక్కడ నుండి మోసే నుండి ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. మంద తన మామది, కానీ నమ్మకంగానే మేపుతున్నాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? మన వస్తువులైతే ఒకలా చూసుకుంటాం, బయట వస్తువులైతే ఒకలా చూస్తాం. బయట వస్తువులు ఇరుగుపోయినా వరవలేదు మనకి, అంతే కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు ఎవడన్నా బయట వాళ్ళు బైక్ అనుకోండి, బయట వారు బైక్ ఇచ్చారనుకోండి మనకి, ఒక రేంజ్లో తోలుతాం, అక్కడే జీరో కట్టింగ్లు అన్ని ప్రయోగాలు చేస్తాం దాని మీద. అది మన బైక్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, ఎందుకు అవి ఇచ్చేస్తాం కనబడుతుంది. ఇతరులు అయితే ఒకలాగా, మంద అయితే ఒకలాగా. మీకు ఒక విషయం చెప్పిన సున్నితమైన విషయం, నిన్ను అక్కడ కూడా దేవుడు చూస్తాడు. ఇతరుల యొక్క వస్తువుల పట్ల, ఇతరుల యొక్క బాధ్యతల పట్ల నువ్వు ఎంత నమ్మకంగా వ్యవహరిస్తున్నావో అక్కడ కూడా దేవుడు చూస్తాడు. అక్కడ సరిగ్గా ఉంటే ఎక్కడ తీసుకొచ్చి నిన్ను పెడతాడు, వీడు పనికొస్తాడు అని. ఆ బాధ్యత ఉండాలి మనకి. ఎరగొట్టేసి ఇరిగిపోయిందని చెప్తాం మనం, మనం ఎరగొట్టేసాం, ఎరగొట్టేసి అయ్యో ఇరిగిపోయింది అన్నది. మరి నీదైతే ఎందుకు ఇరిగిపోయింది, ఎవడు ఎరగొట్టాడు, ఎందుకు ఇరగాల్సి వచ్చింది, ఎంత ఆర్గ్యుమెంట్, ఎంత ఎఫ్ఐఆర్ కాపీ ఉంటుంది మన దగ్గర. కానీ అక్కడ మాత్రం ఉండదు ఎందుకు ఇరిగింది ఆ డిమాండ్. చాలా ఇక్కడే నువ్వు పెద్ద దొంగవే ఘనాపాఠి అని తెలిసిపోతుంది, అందుకే వద్దనుకుంటాడు ఆయన. మోసేకి అర్థమవుతుంది, నాదొకలా మా మామది ఒకలా నేను చూడకూడదు, నన్ను నమ్మి నాకు అప్పగించారు కనుక నేను జాగ్రత్తగా చూడాలి. అయితే అక్కడ విచిత్రమైన పదం ఉందండి, అది చాలా రమ్యంగా ఆకర్షిస్తుంటుంది ఆ పదం మన జీవితంలో. ఆ మందను అరణ్యము అవతలకి తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. అది దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చానని కనబడుతున్న భావం మనకు కనబడుతుంది, బాగా వినండి. ఆ మందను తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. దేవుని సన్నిధికి వస్తున్నాడు, పరిస్థితులన్నీ తిరిగి తిరిగి ఇది నాకు వద్దని దులుపుకున్నవాడు, ఐగుప్తు నుండి పారిపోయి వచ్చినవాడు, బాగా వినండి, తిరిగి 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 ఆ పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు నేరుగా ఎక్కడికి వస్తున్నాడు? దేవుని సన్నిధికి వస్తున్నాడు. ఇప్పుడు నేనంటాను, తన మామ మందని మోసే తోలుతున్నాడు, మోసేని దేవుడు తోలుతున్నాడు. చూసారా? అందుకే అర్థమైన భక్తుడు అంటాడు, నేను గొర్రెల్ని మేపుతున్నానయ్యా, నువ్వు నన్ను మేపుతున్నావు అంటాడు కీర్తనగారుడు దావీదు గారు. పచ్చిక బయలు దానికి వాటికి ఆహారం అయితే నాకు తృప్తి కలిగిన జీవం నువ్వేనయ్యా అని వ్యక్తీకరణ కీర్తన. చూసారా ఆ మాట ఎంత బాగుందో చూడండి. తన మందను ఆయన తోలుతున్నాడు, మోసేని దేవుని తోలుతున్నాడు. నువ్వులో మంచి సుగుణాలు అంటూ నువ్వెక్కడున్నా
తిరిగి తిరిగి తిప్పి తిప్పి ఆయన తోలుకుని వస్తాడు సీన్లోకి. నువ్వు రావట్లేదంటే సీన్లోకి నువ్వు దొంగేసాలు ఎక్కివేస్తున్నావు అన్నమాట. అదే ఇంకా ఆన్సర్ ఇక. అది ఎప్పుడైతే మనలో పోయిందో నువ్వు ఉపయోగపడతావు. నాలుగు క్వశ్చన్లు ఇచ్చే, మూడు క్వశ్చన్స్ అయ్యాయి, నాలుగు క్వశ్చన్లు అడుగుతున్నాడు. నమ్మరయ్యా నమ్మరయ్యా నమ్మరని. మూడో క్వశ్చన్లో మరి నమ్ముతారు అనడానికి రుజువు ఏంటంటే, నీ చేతిలో ఏముంది, కర్రం కిందడై అన్నాడు. కింద పడేసిన వెంటనే ఏమైంది, అది డిస్కవరీలో దొరకని పాము అయింది. అదే మరి అది ఏ పాము మనకు తెలియదు, అది ఏ జాతి పాము. ఆ పాము అయ్యేసరికి, ఆ పాము అయిన తర్వాత మరొక వండర చూస్తావు మోజెస్, నీ అస్తమును రొమ్ములు కానుకొను అనుకున్నాడు. ఇప్పుడు చూడు అన్నాడు. తెల్లగా మారిపోయింది, మంచి అలా మారిపోద్ది అట్లా కుష్టిగా మారిపోయేసరికి మరొకసారి చూడు అన్నాడు. మరలా మామూలు చేయిపోయింది. ఇవి మనుషులు చేయలేరు. నువ్వేం చేస్తావు తెలుసా, నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే, నేను దేవుని చూశాననడానికి గుర్తు ఒక చేతి కర్ర చూపించాను. అప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి, నాలుగో అధ్యాయం పదో వచనమా, నాలుగో అధ్యాయం పదో వచనం. అప్పుడు మోసే, ప్రభువా ఇంతకు మునుపైనను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాన్యము నాలుక మాన్యము గలవాడినని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చినవాడు. ఇప్పుడు క్వశ్చన్ మరలా ఇంకో క్వశ్చన్ ఏంటి, నాలుగో క్వశ్చన్, నేను మరలా నాకు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభువా, నేను అంత బాగా మాట్లాడలేను, అంత ఎనర్జెటిక్ పర్సన్ కాదు నేను, నా వయసు 80 ఏళ్ళు అన్న మాట ఒకటే తక్కువ, నేను పనికిరాను ప్రభు అంటే దేవుడికి చాలా కోపంతో, నోర్మోయ్ మనిషికి నోరిచ్చేవాడెవడు, నేనే కదా. నిన్ను ప్రసంగాల కొరకు కాదయ్యా మోజెస్ పిలిచేది, బాధ్యత కలిగిన వ్యక్తి వాడిని నేను పిలుస్తున్నా. నిజమే కదా, మనకు ప్రసంగాల మీద ఉన్న మోజు సంఘాన్ని నడిపించాలన్నది ఉండదు మనకి. కొంతమందిని చూస్తామండి మీటింగ్స్కి వెళ్తుంటాం కదా, మౌత్ దొరికితే చాలా ఇంక ముగించడు. ఎందుకు ఆయన ఎవరనుకున్నారు, అధ్యక్ష అధ్యక్ష చేసి అధ్యక్ష చేసి ఆయన చూడండి, అంటే మౌత్ బ్యాచ్ అన్నమాట. అధ్యక్ష అధ్యక్షులో ప్రసంగాలు చాలామంది మంది చేసి తప్పిడు తెలుసా, అధ్యక్షులో ప్రసంగాలు చేస్తాం, ప్రార్థనలో కూడా ప్రసంగాలు చేస్తాం, అది మన గొడవ. దేవుడు ప్రార్థనలో ప్రసంగాలు చేసుకోవాలన్నారు తెలుసా, ప్రార్థనలో చేసేస్తారు, అంటే వాళ్ళ తృష్ణ ఏదోలా తీర్చేసుకోవాలన్నమాట. మోసిన అరే ప్రసంగాల కోసం కాదు, నోరు అన్ని నేను ప్రసంగం చేయించాలనుకుంటే గాడిద చాలంటాడు ఆయన, నేను ప్రసంగాలు చేయించాలంటే రాళ్ళు చాలు, మనుషులు అవసరం లేదు. నిన్నెందుకు నేను కావాలనుకున్నా అంటే నీకు అనుభవాలు నేర్పించాను, అందుకే కావాలని అప్పుడు అంటున్నాడు చూడండి. మానవునకు నోరిచ్చిన వాడెవడు, మూగవాడినే కానీ చెవిటివాడినే కానీ దృష్టి గలవాడినే కానీ గ్రుడ్డివాడినే కానీ పుట్టించిన వాడెవడు, యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవేమి పలకవలనో నీకు బోధించదు నేను అతనితో చెప్పాను. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఇన్ని లోపాలు చూపించకు, ఒకవేళ లోపం ఉంది అనుకుంటే ఆ లోపం పెట్టింది నేనే, ఆ లోపం పెట్టింది కూడా నా నిమిత్తం సాక్ష్యం ఇచ్చుకోవడానికి. మోసే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అబ్బురమైన అబ్బురపరిచే ఆన్సర్స్ వస్తున్నాయి. ఆ తర్వాత అన్నాడు మరలా, నాకన్నా మా అన్నీ బాగా మాట్లాడతావు ప్రభు, ఇంకా మారేలా లేడు ఎవరు మోసే గారు, మా అన్నీ బాగా మాట్లాడదు, బాగా మాట్లాడొద్దు. న్యూస్ లీడర్లు కావాలనుకుంటే అందరూ ఎవరుంటారో తెలుసా దేవునికి, ఆ TV 9లో ఉన్నవారు, TV 5లో ఉన్నవారు వీళ్ళని పెట్టుకుంటారు. మనకన్నా బాగా మాట్లాడతారు కదా వాళ్ళు, బాగా మాట్లాడరు వాళ్ళెందుకు ప్రసంగికులు ఎవరు, బాగా మాట్లాడేవారు వద్ద ఆయనకి, బాధ్యతతో మాట్లాడేవారు కావాలి. వాళ్ళు చక్కటి గ్రాంథిక పదాలు ఉపయోగిస్తారు, మనకన్నా బాగా మాట్లాడు ఒక విషయాన్ని చక్కగా వివరించి చెప్తారు. వాళ్ళు వద్దు దేవునికి, నువ్వు కావాలి. నువ్వు కావాలి అంటే నువ్వు ఎన్ని ప్రశ్నలు అడుగుతావు అడుగు అడుగు, అన్నిటికీ ఆన్సర్ అయినా ఇస్తాడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ లేదు, ఇక రెడీ అయిపోయి బయలుదేరుతున్నాడు. చేతి కర్ర పట్టుకుని మంచి మాట ఉంది చూడండి అక్కడ 17 వచనంలో, ఈ కర్ర చేత పట్టుకుని దానితో ఆ సూచక్రియలు చేయవలనని చెప్పాను. ఇప్పుడు దేవునికి ప్రజలకి సాక్షార్థమైన గుర్తు ఏంటో తెలుసా, కర్ర.
ఆ కర్ర పట్టుకుంబలి బాగా వినండి. ఇప్పుడు మన పాఠం దీని మీద ఇందాక మీకు గంటన్నర నుంచి చెప్పేది, ఆ కర్ర పట్టుకుని బయలుదేరుతున్నాడు. ఆ చేతి కర్ర పట్టుకుని బయలుదేరుతున్నప్పుడు నేనున్నానని ప్రజల మధ్య నిరూపణ. దేవుని శక్తికి ప్రతీక ఏంటి? కర్ర. ఈ కర్రకున్న పేరేంటో తెలుసా? మోసే కర్ర అంటాడు రాస్తున్నప్పుడు, అహరోను కర్ర అంటాడు రాస్తున్నాడు. మరొక మాట ఏంటో తెలుసా? ఇది దేవుని కర్ర. అది అన్ని ఉన్నాయి దానికి బిరుదులు. ఈ కర్ర మనకేదో నేర్పించబోతుంది. పౌలు గారు ప్రతీది దృష్టాంతం అన్నాడు కదా, ప్రతీది దృష్టాంతం అన్నాడు అంటే ఏదో నేర్పించబోతున్నాడు. ఏమిటి ఆయన నేర్పించేదంటే, మోసేకి ఒక కర్ర ఇచ్చి నేనున్నానని నిరూపణ శక్తికి సింహనం ఇది వెళ్ళు అన్నాడు. అప్పుడు వెళ్ళిన తర్వాత ఏమేమి క్రియలు చేస్తున్నాడు చూడండి. కర్రతో నాలుగవ అధ్యాయం ఏమని కర్రకు బిరుదుందో చూడండి. 20వ వచనంలో మోసే తన భార్యను తన కుమారులను తీసుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళాను. మోసే దేవుని కర్ర అన్నాడు. ఇది అహరోని కర్రే కాదు, మరి దేవుని కర్ర. ఎంత మంచి మాట చూడండి. 8వ అధ్యాయం 5-6 వచనాలు మరియు యెహోవా మోసేతో ఇట్లా, నేను నీ అహరోనును చూసి అక్కడ బాగుంది, మరలా చదువుతాం. ఎంత? 4-5-6 వచనాలా మరియు యెహోవా 8వ అధ్యాయం 8-6 వచనాలు మరియు యెహోవా మోసేతో ఇట్లా, నేను నీ అహరోనును చూసి నీ కర్ర. ఎవరిది కర్రది? దేవుని కర్రే మోసే కర్ర, మోసే కర్రే అహరోని కర్ర. ఒక విధముగా ఈ కర్ర దేవుడు ఉన్నాడని నిరూపించే ఒక సహనం. చూసారు అది ఎంతమందికి వర్తిస్తుందో? మోసేకి వర్తిస్తుంది, అహరోనికి వర్తిస్తుంది, సాక్షాత్తు దేవుడికి కూడా వర్తిస్తుంది అది. కంటిన్యూ తమ్ముడు. ఈ కర్ర పట్టుకుని, నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీద, కాలువల మీదను, చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తి దేశం మీదకి కప్పలను రాజేయమని చెప్పగా, అహరోను ఐగుప్తి జలముల మీద తన చెయ్యి చాపెను, అప్పుడు కప్పలు ఎక్కువచ్చును. వండర్ జరుగుతుంది చూడండి. కర్ర అప్పటి వరకు పాము అయింది, ఇప్పుడు ఇదే కర్ర ఏమవుతుంది? విపరీతమైన కొన్ని జీవులను తీసుకొస్తుంది. ఏంటి ఆ జీవులు? కప్పలు. నాకు ఒక చిన్న చిన్న సందర్భం గుర్తుందండి, చిన్నప్పుడు అక్కడ ఉపవాస కూడుకలు జరుగుతున్నప్పుడు ఈ సందర్భం చెప్పారు. మరి ఆయన పేరు నాకు గుర్తులేదు. అప్పుడు చాలా రకరకాల పాస్టర్ల గారు వచ్చేవారు మన స్థానిక సంఘాల్లో. ఈ సందర్భం చెప్పాడు ఆయన, నాకు ఈ కప్ప నిజంగా నాకు కప్ప అంటే కొంచెం అది అది రకంగా ఉంటుంది అనమాట. పాములు పట్టుకోగలను మళ్ళీ. చిన్నప్పుడు రోజు పాములు పట్టేసుకుంటే మా అమ్మ తాయతులు కట్టేది చుట్టూ జల్లేసేది. ఏంటి అవి ఈడికి 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 చెప్పలే, గొప్ప కట్టేసుకునేవాడిని పాముల్ని. నా వయసుకులు ఉంటారు కొంతమంది వాళ్ళని అడగండి, దూరిపోయిన వాటిని బురదలు ఉన్న వాటిని బయటికి లాగేవాడిని. మళ్ళీ ఇంటికి వచ్చి చెప్పాను, అమ్మ ఈరోజు పామును పట్టేసుకున్నాను. మా అమ్మ కంగారు అయిపోయి సాను కూడా పంపించి తాయతి లైసెన్స్ కట్టించి అది తెచ్చి మళ్ళీ చుట్టూ జల్లేదు. కానీ కప్పను మాత్రం చూస్తే నాకు అబ్బోహో, అది ఇప్పటికే నా అంతే నచ్చదేమో అది. ఎందుకో ఈ ప్రసంగం విన్న తర్వాత కప్పలు, ఒక కప్ప కాదు ఎన్ని కప్పలు ఎన్ని వచ్చింది, అసలు అడుగు పెట్టడానికి ప్లేస్ లేనంత వచ్చాయని ప్రసంగం చేసాడు. ఆ ఊహ తెలిపోయి పడుకున్నాను సడన్గా. నాకు ఆ ఊహలో ఏంటి, నా మనసు నిండా కప్పలే, కప్పలు ఇంట్లో అన్ని కప్పలు తట్టుకోలేక సడన్గా లేచిపోతే కప్పలు అమ్మయ్య అనుకున్నాను అనమాట. చిన్నప్పుడు నాకు బాగా గుర్తుండ కల అది ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఇలా భోజనం చేద్దాం అనుకోండి, కప్ప కంచంలో దిగితే ఎలా ఉంటుంది? తలగాడ మీద ఎలా పెట్టుకుని సరే నువ్వు ఇలా పక్క తిరిగి కూడా వస్తుంది పక్కకి. మామూలు కప్పలయ్యి, ఐగుప్తి కప్పలు, బండ కప్పలయ్యి, అలాంటివన్నీ వచ్చేస్తే అది ఎలా జరిగిందంటే ఒకే ఒక్కటే, ఇలా ఎత్తాడట అంతే. ఎవరు? మోసే కర్రని అహరోను ఇరువురు దేవుని పక్షం మీద కప్పలు వచ్చేసేయట. ఈయన అద్దలు చేస్తుందండి ఆ కర్ర. ఇంకా 8వ అధ్యాయం 17వ వచనంలో ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండి ఇంక వింత ఇక్కడ
పేలు అన్నట్టు. గేదె పేలు ఒకలా ఉంటాయి, మన పేలు ఒకలా ఉంటాయి. చూసారు ఎప్పుడన్నా గేదెకి పేలు చూసేవారు చిన్నప్పుడు? గుర్తుందో లేదు, అక్కడ ఇక్కడ ఎక్కడ పడతా ఉంటాయి వాటి పేలు చాలా పెద్దగా ఉంటాయి. దేవుడు ఏం చేసేసారు, రెండింటికి ఒకటే పేలు అన్నట్టు. ఏటి రెండింటికి? గేదెను కుట్టే పేలు మనం కుడితే ఎలా ఉంటుంది? మన పేలు చిన్నగా ఉంటాయి, చిన్నప్పుడు దూక్కునేవారు కాదు, అయ్యి ఉండి చెక్కదు అలా పట్టుకుని లాక్కుండేవారు, అలా పడే అనమాట కుప్ప. ఎందుకు పేలు పడతాయి అంటే నువ్వు టైం సెలక్షణ చేయాలి, నువ్వు 1 ఇయర్కి ఒకసారి చేస్తాయంటే అలా పడతాయి. వారానికి కనీసం 2-3 సార్లు చేయాలి సెలక్షణ. తలుడిపోద్దేమో కాదు, జీవులు పుట్టేస్తాయి అక్కడ, అందుకు చేయలేదు. తెల్ల తెల్ల కనబడినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవ్వకుండా తెల్ల తెల్ల కనబడుతుండే తల్లలో, అయ్యేటంటే నీకు గుడ్లెట్టేసింది అని దాని అర్థం. ఈలు అంటారు అవి. అయితే స్నానం చేయాలి టైంకి. చాలామంది ఎప్పుడో పండగ చేస్తారంటే మహాప్రభువులు అనిపిస్తుంది అని చూస్తే, పండగకి నలుగు పెట్టుకుని వారానికి 2-3 సార్లు చేయండి, అది మంచిది ఆరోగ్యానికి. తలకు స్నానం అంటే అప్పుడే చేస్తాం, మిగిలిన స్నానాలు వద్దని కాదు, మిగిలిన స్నానాలతో ఆ స్నానం అనమాట. అయితే గేదెకి మనిషికి ఒకే పేలట. చూసారా, గేదెను కుట్టే పేలు మనం కొడితే ఎలా ఉంటుంది? అవి రెడీ చేసుకోవాలి, ప్యాకెట్ లేట్ అయ్యి బ్లడ్ సిరంజి బ్లడ్ బ్యాంక్ కూడా సరిపోతుంది ఇక అంతలా లాగితే. అలాంటి పేలు రెండింటి మీద తెప్పాయి. ఇది చేయడానికి కూడా ఏమి ఉపయోగపడుతుందో తెలుసా? కర్ర ఇన్ని అద్భుతాలు చేస్తుందండి ఆ కర్ర. మరొక మాట 14వ అధ్యాయం 15-16 వచనాలు. అంతలో యెహోవా మోసేతో, నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చెయ్యము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిసిపోవుదురు. బాగా వినండి, ఇంకా జరిగిందా? జరగబోద్దని ముందే మోసేకి చెప్పాడా? జరగబోద్ది అని ముందే మోసేకి చెప్పాడు. జరుగుద్ది అనడానికి గుర్తు ఏంటో తెలుసా? కర్ర. అప్పటికే అద్భుతాలు జరుగుతున్నాయి, ఒకటి రెండు కాదు, ఎన్నో జరుగుకుంటూ వస్తున్నాయి. ఎన్నో అద్భుతాలు, పాము, కప్పలు, పేలు, రకరకాలవి, దూలు, ఈ నది మీదకి చాపేసరికి రక్తము, ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరలా అనుమానం లేకుండా చేసేది ఒకటి ఉంది, ఏంటి? మంత్రదండం. మన వాడికి భాషలో అది ఎత్తు ఎర్ర సముద్రం పాయలైపోతాడు. అలాంటి స్టిక్ మన దగ్గర ఉందనుకోండి మనకు ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఈ తరంలో మనకు ఉందనుకోండి, ఒకవేళ ఉంటే, ఒకవేళ ఊహించుకోండి. ఆ మూవీ ఏదో వచ్చింది, ఎవరో తీశారు ఒక ఆయన, భలే ఉంటుంది ఆడికి ఈ ఎర్ర సముద్రం అద్భుతాలన్నీ వస్తాయి. కామెడీ యాక్టర్ తీసాడు సినిమా, తెగ ఆడిస్తుంది, ఎరగొట్టింది హాలీవుడ్ని. వాడు ఐగుప్తిలో చేసిన విద్యలు ఇవన్నీ వాడు ఏం చేస్తాడు, హోటల్కి వెళ్తారు. హోటల్కి వెళ్ళిన తర్వాత సూప్ ఉంటే చూసారా, రెడ్ సూప్. ఆ రెడ్ సూప్ని ఏం చేస్తాడు చూసా, ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేస్తాడు, అలా చేస్తాడు ప్లేట్లో. దేవుడు పవర్స్ ఇస్తాడు అనమాట, ఆల్మైటీ అని వచ్చి, నేను అనంతమైన వాడిని వచ్చి ఆ పవర్స్ ఇచ్చేసరికి. ఒకవేళ పవర్స్ ఇస్తే ఆ సినిమా యొక్క మీనింగ్ ఏంటంటే, మనిషికి పవర్స్ ఇస్తే పవర్స్ ఉన్న ఉపయోగపడ్డా అనడానికి సారాంశం, మంచి ఉండాలి అన్నది సారాంశం. నిజానికి ఇలాంటి కర్ర మన దగ్గర ఉందనుకోండి ఏం చేస్తాం చెప్పండి? మాట్లాడితే గోదావరిని పాయలు చేస్తాం, మాట్లాడితే డ్రైనేజీలు పాయలు చేస్తాం, మాట్లాడితే మన మళ్ళీ కప్పలు ఉన్నాయి అనుకోండి, మన చేయలో పోవుగాక పక్కడు దాంట్లో పో అని ఎత్తేస్తాం, ఆడి నాశనం చేసి. మనకెవడో నచ్చట్లేదు అనుకోండి, ఆ ఇంటి మీద కర్ర ఎత్తుతాం, వీడి పేలుతో నశించుగాక అని. మనకెవరు నచ్చట్లేదు అనుకోండి, వాళ్ళ గృహంలో ఉన్న నీళ్లు ఇప్పుడు తెచ్చుకున్నా 2 రూపాయలు 3 రూపాయలు పెట్టి తిన్ని వాటర్ టిన్ను రక్తముగా మారుగాక, నా మాట ఎట్లేదు ఇలా చేస్తాం. కానీ మోసేని చూడండి, ఎర్ర సముద్రం పాయలంటే మాటలే, ఎర్ర సముద్రం చాలా అద్భుతం అండి. ఎర్ర సముద్రం అలాంటి ఎర్ర సముద్రం పాయలైపోతే నడిచి వెళ్ళిపోయారట ఎవరు? ఇశ్రాయేలు. ఆ రోజు సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి, సీన్ లేదు కానీ ఇలా ఎత్తేసరికి ఎర్ర సముద్రం అలా పాయలైపోయి ప్రజలందరూ వారి మధ్య గుండా నడిచిపోతున్నప్పుడు మోసేలో సురుగుదనం, మోసేలో ఉత్సాహం, దేవుడు నాతో ఉన్నాడనడానికి ఇన్ని గుర్తులకు చిహ్నమైన కర్రాని చేతులు ఉన్నప్పుడు ఆయన ఫీల్ ఎలా ఉంటుంది? నిజంగానే మోసేకి ఫీలింగ్ వచ్చింది, ఇది చాలు అనుకున్నాడు. అది చాలు అనుకున్న ఫీలింగ్లో తర్వాత మరలా ఒక విషయం మనకు కనబడుతుంటుంది, కర్రనే బాగా ఉపయోగించాడు.
చాలా చక్కగా ఉపయోగం. ప్రజలు దేవుడు నాతో ఉన్నాడు అనడానికి ఇది చాలు అన్న నమ్మకం ఆయనకు వచ్చింది. ఆ కర్రతోనే ఒకరోజు చేయరా అని పనిచేసాడు. ఈ పాయింట్ దగ్గర రావడానికి ఇదంతా దర్యాప్తు. దేవుడు మనకు కొన్ని ఇస్తాడు, ఆ ఇచ్చిన దాన్ని సక్రమంగా వాడకపోతే ఆ ఇచ్చిందే మనల్ని గుంజీలు తీస్తుంది. అర్థమవలేదు కాదు, అర్థమైతే మనం ఎలా ఎందుకుంటాం, అర్థం కాలేదు కనుక ఇన్ని గంటలు వింటున్నాం. ఒకసారి చూద్దాం సంఖ్యాకాండం, బాగా సంఖ్యాకాండం ముగించుకుందాం. ఇంకా అమ్మయ్య అనుకుంటున్నారు కదా, అలాగే అనుకోవాలని అంటున్నాను అన్నమాట. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7వచనం నుండి, అంతటి యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చింది, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడు, అది నీళ్ళిచ్చును, నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకు త్రాగుటకు ఇమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. చూసారు ఎంత క్లియర్గా అంటున్నాడు. అక్కడ మీరు సెన్స్ మర్చిపోకుండా చదవండి, మరలా ఒకసారి కంటిన్యూ. 7వచనం అంతటి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చిను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నులది ఎదుట ఆ బండతో మాట్లాడు. బండతో మాట్లాడు అన్న దేవుడు ఏది మర్చిపోవద్దు అన్నాడు, కర్ర మర్చిపోగలుగుతాడు. అంత బాగానే వింటున్నాడు, అంత బాగానే చూస్తున్నాడు, కర్ర పట్టుకెళ్ళు మాట్లాడేటప్పుడు కూడా అన్నాడు. కర్ర తీసుకున్నాడు, బండతో మాట్లాడటకు బండతో మాట్లాడుము, అది నీకు నీళ్ళిచ్చును, నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను, ప్రతి విషయంలో కర్ర మిస్ అవ్వట్లేదు చూడండి, ఆ కర్రను తీసుకొని పోయాను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అనిను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టక, ఎంత క్లియర్గా రాస్తున్నాడు చూడు, ఎన్నిసార్లు కొట్టాడట, 2 మార్లు కొట్టాడట. మర్చిపోయిన విషయం ఏంటంటే కర్రతో చాలా అద్భుతాలు చేసేసాడు. మర్చిపోయి కొట్టేశాడు అంటారు చాలామంది, నేను అంటాను కావాలనే కొట్టాడట, అలవాట్లో కొట్టేశాడు మోషే అంటారు, నో కావాలనే కొట్టాడంటాను. ఎందుకో చెప్పను, అలవాటు అయిపోయి కొట్టేశాడు అంటాను, నో 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 అలవాటు అయిపోయి కాదు. చెప్పాడు దేవుడు ఏమని, మాట్లాడు మాట్లాడని. అన్ని సూక్ష్మంగా పరిశీలించే మోషే మర్చిపోయి ఎందుకు కొట్టేస్తాడు, మర్చిపో కొట్టేస్తే శిక్షణ బనాయించేసేంత కూరుడు కాదు మన దేవుడు. అర్థమవుతుందా, తెలిసి తెలిసి చేసేది ఒకటి, తెలియక చేసేదానికి క్షమాపణ, అవునా కదా. మోషే కర్రను తీసుకెళ్ళు, కర్రను తీసుకుని కర్రతో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎర్ర సముద్రం పాయలు చేశాడు, కప్పలు రప్పించాడు, పేలును రప్పించాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. నువ్వే కార్యం చేసినా మాత్రం కర్ర దగ్గర పెట్టుకో అన్నాడు. ఇక్కడ దగ్గర పెట్టుకోవాలి కానీ కర్రతో కొట్టకూడదు. ఏం చేశాడు తెలుసా, కర్ర ఇచ్చి ఆ బండని కొట్టాడట. బాగా వినండి, ఇప్పటి వరకు దేవుని తరపున మోషేను ఒక రేంజ్లో ఏదైతే చూపించిందో ఆ కర్రే మోషేని పరము కనానికెళ్ళకుండా చేస్తుంది, క్షమించండి కనానికి. ఏ కర్ర అయితే అద్భుతాలు చేయించిందో మోషేతో, ఇప్పుడు ఆ కర్రే తనకు ఊరే కూర్చుంది. అర్థమవుతుందా, ఏ బైబిల్ అయితే మనం బోధిస్తున్నామో, ఏ వాక్యాన్ని అయితే సమాజంలో మాట్లాడుతున్నామో,
సరిగ్గా ఉపయోగిస్తే సరిగ్గా ఉంటుంది. తేడా చేసి ఓవర్ లుక్కో లేదా ఆ లుక్కో ఈ లుక్కో ఎక్కువైన వేసాలు వేసావనుకో, ఇదే మన పీక పట్టుకుంటుంది. వాక్యాన్ని దేంతో పోల్చాడు తెలుసా? బెత్తము అన్నాడు, స్టిక్. ఆ రోజు కర్ర మనకు ఏం కనబడుతుందంటే, నీకు ఇచ్చాడు దేవుడు జీవవాక్యము నీ చేతికి, ఉంది కదా అని సంఘంలో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ ఈగోని నెరవేర్చుకోవడానికి, నీకు నచ్చిందల్లా ప్రదర్శన చేయడానికి వాక్యాన్ని అడ్డు పెట్టుకుని యాసాలు వేసావనుకో, అదే నిన్ను పోకుండా చేస్తుంది, పట్టుకుంటుంది. చాలామందికి వారు గోడినిపించుకోవడానికి, బాగా వినండి, వాళ్ళ గోడినిపించుకోవడానికి వాళ్ళకున్న ఏదికి ఏంటి తెలుసా? ప్రసంగ వేదికి, అదే బాధ. ప్రసంగికులకున్న మంచి రాయితీ ఏంటి తెలుసా? వాళ్ళన్నీ చెప్పుకున్న మంచి డయాస్ అన్నమాట. ఏంటి ఇది? ప్రసంగ వేదిక. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటివరకు ఏదైతే నీ జీవితంలో అద్భుతాలు చేసింది, ఆ వాక్యమే నిన్ను కడిగింది, ఆ వాక్యమే నిన్ను నిలబెట్టింది, ఆ వాక్యమే ఈ భూమిని నిన్ను కూడా బస్వీపట్లం చేసేస్తుంది. చాలా జాగ్రత్త మనకి. మోసే ఏం చేశాడు తెలుసా? ఆ కర్రతోనే అద్భుతాలు చేసి ఇప్పుడు ఆ కర్రతో తన జీవితాన్ని తానే కొట్టుకున్నాడు. అదే బండను కొట్టాడు కదా బ్రదర్, తాన్నే అలా కొట్టుకున్నాడు అనుకోవచ్చు మీరు. క్లియర్గా ఉంది చూడండి అక్కడ. అప్పుడు మోసే తన చెయ్యెత్తి రెండు మార్లు చెయ్యెత్తి తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించిన. బాగా వినండి, ఎన్ని మార్లు కొట్టాడట? రెండు మార్లు కొట్టగా. అసలు ఒకసారి కూడా కొట్టకూడదు. ఒకవేళ ఒకసారి కొట్టావనుకో ఏదో, కానీ అసలు బండతో మాట్లాడమన్నప్పుడు కొడుతున్నాడు. అంతకుముందు బండను కొట్టమన్నాడు ఎక్కడ? ముందు ప్రాంతంలో. ఇక్కడ మాత్రం బండతో మాట్లాడమన్నాడు. దేవుడు మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి, ఒక్కసారే కొట్టాలి. ఏదో నేర్పిస్తుందండి. అక్కడ కర్ర అనగానే వాక్యము, దేవునికి ప్రజలకి మధ్య ఉన్న బెత్తం. ఇక్కడ బండ అనగానే ఏదో ఉంది, ఏదో షాడో ఏదో కనబడుతుంది, నీడ ఏదో ఉంది. ఇక్కడ బండ అనగానే ఏమిటా బండ? యేసుక్రీస్తు అన్నాడు ఎవరు? పౌలు గారు. ఏమన్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, దృష్టాంతపు సందర్భం. 10వ అధ్యాయం 4వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి యాలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అన్నాడు. బండ అన్నది దేనికి గుర్తుగా కనబడుతుందంటే క్రీస్తుకు గుర్తు. క్రీస్తుని ఒక్కసారే కొట్టాలి. ప్రతిసారి సిలువ వేయబడడు ఆయన మానవాళి కొరకు, ప్రతిసారి నీ పాపాలకు ఆయన బలికాడు, ఆయన ఒక్కసారే కొట్టబడ్డాడు. అది క్లియర్గా రాసింది బైబిల్లో. ప్రతిసారి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నీకు ఇష్టం వచ్చినట్టు చేసేస్తే నీ కొరకు మరలా సిలువ యాగమనుకుంటున్నావా? ఊరుకోనన్నాడు. చూద్దాం ఒకసారి ఎబ్రిలికి రాసిన పత్రిక, ఎబ్రిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, ముందు 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్న ఒక్కసారి ఆయన శరీరాన్ని బలిగా అర్పిస్తాడు. ప్రతిసారి ఉండదు. ఒక్కసారి నువ్వు బండను కొట్టాలి మోసే, ప్రతిసారి కొడతానంటున్నావా? ఆ కొడుతున్నది ఎవరినో తెలుసా? గుర్తు క్రీస్తు. ప్రతిసారి సిలివేస్తే దేవుడు ఊరుకుంటారు అనుకుంటున్నారా? తన కుమారుని మరలా బాహ్యంగా, నేను అంటున్నాను ఆత్మీయంగా కాదు, మరలా బాహ్యంగా సిలువ వేయడానికి దేవుడు మరొక ప్రాజెక్ట్ పెట్టడు. మరలా కన్య గర్భతవదో, మరలా ఆయన పుట్టడో, మరలా ఆయన శ్రమ అనుభవించడం, మరలా మన కొరకు కొట్టబడటం. 26వ వచనం, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల
పాపమునకు బలి, మరలా సిలువ బలి మరలా ఉండదు. ఇక నీకు ఆ బలే నిన్ను రక్షించండి. మరలా నీ కొరకు నూతనంగా బలి ఉండదు, మరలా నీ కొరకు యజ్ఞయాగం ఉండదు. ఒక్కసారి కొట్టాలి. దృష్టాంతంలో కొడితేనే మోసేని ఊరుకోవట్లేదే దేవుడు. ఇక ఇది దృశ్యం, సాక్ష్యం జరుగుతున్న కాలం. ఇప్పుడు ఆయన మరలా మరలా కొడితే ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఏ కర్ర అయితే అద్భుతాలు చేయించిందో ఇప్పుడు ఆ కర్రే కుంపడ తెచ్చి నెత్తిమే పెట్టింది. దేవుడు ఇస్తాడు మనకు కొన్ని క్వాలిఫికేషన్స్, అవి సరిగ్గా వాడాలి. ఇష్టం వచ్చినట్టు వాడామనుకోండి, దాంతోనే మొత్తేస్తాడు అన్నమాట. ఇతర సర్పాన్ని బట్టే రక్షించాడు, ఇతర సర్పాన్ని బట్టే వాళ్ళందరూ లక్ష వేల మందిని రక్షించాడు. ఆ ఇతర సర్పాన్ని పూజిస్తానంటే చంపేస్తాడు. పూజించలే వాళ్ళు ఆ ఇతర సర్పాన్ని తర్వాత రాజుల కాలానికి వచ్చేసరికి పూజించారు. ఏం చేశాడు? చంపేస్తాడు. ఏదైతే మనల్ని నడిపిస్తాదో, ఏదైతే మన మధ్య అద్భుతాలు చేస్తుందో దాన్ని ఎత్తి నెట్టుకోకూడదు. బోధకులనైనా, ఈ మధ్య నేను చేసిన ఒక కొంతమందిని తిట్టాను కదా సార్వత్రిక సంఘంలో, నా మీద లేనిపోని కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ లైవ్ చూస్తే వినను బ్రదర్స్, వాళ్ళు మా మమ్మీని తిట్టారు, అది మా తల్లిని తిట్టారు. ఏమని తిట్టారు అనుకుంటున్నారు? ఏ మాట అనకూడదు, ఆ మాట అన్న. ఎందుకు వీళ్ళకి ఇంత నొప్పి వచ్చేసిందంటే ఒకే ఒక కారణం, వాళ్ళ సర్పాన్ని అన్నాను కదా. వాళ్ళు దేన్ని పూజిస్తారంటే ఆ కర్రని, ఆ సర్పాలని, వీటిని పూజిస్తారు. వాటి పూజించకూడదురా అన్నందుకు ఏమైందంటే, ఆ నెత్తిని పెట్టుకోకూడదంటే, నువ్వురా మాకు చెప్పేది నీ వయసు ఎంతరా అని అడిగారు. సత్యం చెప్పడానికి ఎంత వయసు కావాలి? సత్యానికి కూడా వయసు కడతావేమో నువ్వు. సత్యం చెప్పడానికి ఎంత వయసు కావాలి? ఎట్రా మరి వ్యభిచారం చేస్తూ బోధ చేస్తే, తిట్టరా మరి పసిపిల్లల జీవితాన్ని సిదివేస్తే అనరా. లోకాన్ని మాత్రం మనం అనేచ్చు, మనల్ని మాత్రం ఎవరో అనకూడదు. అందుకని నన్ను తిట్టిన ఒకటే మాట, ఇంకేం అనలా. మీ తల్లిదండ్రులు దేవుడు దీవించాలని. ఎందుకు ఇంక సిదిగిపోద్దాడు దేవుడు, దేవుడు చూసుకుంటాడు. ఇక్కడ నేను అనాల్సిన అవసరం లేదు. నా తల్లిని నువ్వు అంటున్నావు కదా, తల్లి నీకు తెలిస్తే నీ తల్లిని నువ్వు అంటున్నావన్న సంగతి నీకు అర్థమవుతుంది. నా తల్లిని అంటున్నావు కదా, నీ తల్లిదండ్రులు ఆరోగ్యంతో ఉండాలని దేవుడు నేను ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యు బ్రదర్ అన్న. మనసు ఉన్నవాడైతే మరొక మాట అంటాం, మనుషులు కాదు కనుకే లేని పని మాట్లాడినారు. ఎందుకు? దేవునికి అప్పగించాలి. ఇప్పుడు నా దగ్గర వాక్యం ఉంది కదా, నేను కర్ర తీసుకు రెడీ అయిపోయాను అనుకోండి, వాళ్ళ మీదకి ఏమవుద్ది? కోపం ఎక్కువ వచ్చింది అనుకోండి, బాగా వినండి, ఆ కోపాన్ని దేవుని ముందే మనం తగ్గించుకుని ఆయనకు అప్పగించేయాలి. కానీ మోసే ఏం చేశాడు తెలిసి, నా దగ్గర కర్ర ఉంది కదా నేను కొడతాను చూడని చెప్పి ఏం చేశాడు? కొట్టాడు. మరొక మాట, పేతృపత్రిక, మొదటి పేతృపత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతృపత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఏలి అనగా అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడను. ఒక్కసారే ప్రభు విషయంలో ఒక్కసారే జరగాలి. బండను ప్రతిసారి కొడతానంటే ఊరుకోడు. అందుకే మోసేకు నేర్పిస్తున్నాడు, మోసే ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. అరణ్యపు యాత్రలో శ్రమలు ఉంటాయి. నువ్వు ఉక్కిరి బిక్కిరి అయిపోయి షార్ట్ టెంపర్ తెచ్చేసుకుని నీ ఇష్టం వచ్చినట్టు సంఘం మీద ప్రదర్శిస్తానంటే కుదరదు అంటున్నాడు. బాగా గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? మోసేని తీసుకెళ్ళి ప్రజలు నీళ్ళు నీళ్ళని బాధపడుతున్నారు, మరీ బా నీళ్ళవి. ఆ నీళ్ళ దగ్గర ఆ ఏరియాలో బాధపడుతున్నప్పుడు 106వ కీర్తన అనుకుంటా, చూడండి ఒకసారి 106వ కీర్తన అక్కడ ఉంటుంది అడ్రస్. అక్కడ 103వ కీర్తన 32వ వచనం అండి. మరీ బా నీళ్ళే 103వ కీర్తన 32వ వచనం 102వ వచనం అనుకుంటా. మెరీబా జలముల యొద్ద వారాయనకు కోపము పుట్టించరు. బాగా వినండి, ఆ జలముల యొద్ద ఎవరు కోపం పుట్టించారట? దేవునికి ఎంత బాగుంది చూడండి, మరలా చదువుతాము. మెరీబా జలముల యొద్ద వారాయనకు కోపం పుట్టించరు, కావున వారి మూలముగా మోసేకు బాధ కలిగాను. కోపం ఎవరికి వచ్చింది? మోసేకు వచ్చింది. బాధ ఎవరికి వచ్చింది? మోసేకు వచ్చింది. ఈ రెండింటిని కలిపి క్లియర్గా ఉంటుంది సంఖ్యాకాండం. కిందకు వచ్చేసరికి మాట అంటడం ఎట్లనగా,
వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికాడు. ఎంత బాగుందండి అక్కడ. కోపం యెహోవాకు వచ్చింది, కోపం ఆయన తీర్చుకుంటాడు. నువ్వు బాధపడి నీ ఆత్మను లేదా నేను వ్యక్తిగతంగా ఏదో దూషించారని నువ్వెళ్ళి చేయాల్సిన పని చేయకుండా ఇంకొకటి చేసావనుకో, ఇప్పుడు కోపం ప్రజల మీద నుంచి ఎవరి మీదకి వచ్చింది? మోసే మీదకి వచ్చింది. దేవుడు ఎలా అంటాడు తెలుసా? నా సంఘాన్ని నేను తిడతాను, నువ్వు తిట్టకంటాడు. మనం ఏం చేస్తాం? దేవుడు తిడుతున్నది కానీ మనం తిట్టేస్తాం. మనకి అదే, మన దగ్గర మనం తెచ్చుకునే నాశనం ఏంటంటే అదే. ఆయన సంఘాన్ని ఆయన తిడతాడు, ఆయన అవసరమైతే చంపుకుంటాడు. నువ్వు ఆయన ప్లేస్లో వ్యవహరిస్తే ఎట్లా కుదురుద్ది? నాతోనే ఉండాలి, ఇది కుదరదు ఆయన దగ్గర. అదే జరుగుతుంది చూడండి. దేవుడు సీరియస్ అయ్యాడు. దేవుడు సీరియస్ అవుతున్నప్పుడు ఈయన సీరియస్ అవుతున్నాడు ఎవరు? మోసే గారు. అక్కడ క్లియర్గా ఉంటుంది చూడండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. తర్వాత మోసే అహరోనులు ఆ బండ ఇతడు సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహిలారా కీర్తన అన్నాడు, కాని మాట అన్నాడు. ఏమిటి ఆ కాని మాట అంటే? కంటిన్యూ. ద్రోహులారా వినుడే, మేము ఆ రెండు పదాలు కనబడుతున్నాయి చూడండి. ద్రోహులారా అన్నాడు ఎవరిని? దేవుని సంఘాన్ని. మరలా అక్కడ ఏమొస్తుందంటే అహం, మేము అంటున్నాడు. నువ్వా చేసేది? నీళ్ళు మోసే గారు చేసేది కాదు. ఎవరు? దేవుడు. దేవుని యొక్క ఆ కోపంలో ఏం చేస్తున్నాడంటే, మేము నీ కొరకు నీళ్లు రప్పించవలన? నువ్వే పాత్ర వ్యవహరించేది కానీ నీ వల్ల అవుతుంది అనుకోకూడదు. నువ్వే ప్రజలు నడిపించేది కానీ నేను లేకపోతే అవదు అనుకోకూడదు. కానీ గమనించండి, ద్రోహులారా అనగానే కొత్త నిబంధన ఏముందో తెలుసా? నరహత్యతో సమానం. కానీ మాట వాల్యూ మారు చూడండి. ఇప్పుడు నిబంధనలు మారిన ద్రోహులారా అన్న మాట మరలా ఒకసారి న్యూ టెస్టమెంట్లోకి వస్తే కనబడుతుంది, అదే నరహత్య అన్నాడు. అప్పటి నుండే దేవుడు పాయింట్ అవుట్ చేస్తున్నాడు. కానీ మాటని నా ప్రజల్ని ఎన్ని మాట్లాడుతున్నాను మోసే. నేను సీరియస్ అయినా నువ్వు సీరియస్ అయిపోతావా? నేనేదో అనేసానని నువ్వు అనేస్తావా అని దేవుడు ఏమంటున్నాడో చూడండి. అప్పుడు మోసే తన చెయ్యెత్తి రెండు మార్లు తన కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా వచ్చాను. విషయం ఏంటో తెలుసా? నచ్చలేదు ఎవరికి? దేవునికి. ఎవరు? ప్రజలు. నచ్చలేదు. నచ్చకపోయిన విషయం గుర్తుపెట్టుకోండి. కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. నిజానికి నీళ్ళు ఆగిపోవాలి. విషయం ఏంటో తెలుసా? నువ్వు కాకపోతే ఏదోలా సంఘానికి కావలసిన జీవజలాలు వస్తాయి, కానీ నువ్వు మాత్రం ఉండవు. అది సంఘం మీద సీరియస్ అయిన దేవుడు నచ్చకపోయినా నడిపిస్తున్నాడు. నీళ్ళు అడుగుతున్నారు, ఇవ్వు, నాకు నచ్చలేదు కదా, అయినా నేను చెప్తున్నాను వెళ్ళి ఇవ్వు. కానీ మోసే ఏం చేశాడు తెలుసా? ఆ కోపాన్ని తన ప్రదర్శించి కొట్టాడు. ఆజ్ఞ ఉల్లంఘన జరిగినా మాత్రం నీళ్ళు వచ్చాయి లేదా? నీళ్ళు మాత్రం సంఘానికి వచ్చాయి, కానీ మోసే మాత్రం దెబ్బతినేశాడు. ఈ సారంలో మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? దేవుడు ఒక స్థానం మనకు ఇచ్చాడంటే ఆ స్థానంతో సెలగాటం ఆడకూడదు, సెలరేగిపోతాను అనుకోకూడదు. అదే మన జీవితానికి శ్మశానం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఏ కర్ర అయితే అద్భుతాలు చేసి మోసేను ఒక నెంబర్ వన్ క్యాండిడేట్లా నిలబెట్టాడో ఆ కర్రే కానానికి పోకుండా చేసింది. ఏ కర్ర అయితే ఒక హీరోలా చూపించిందో ఈ విషయంలో జీరో అయిపోయాడు మోసే. సిగ్గు కదండి. ఒక విధంగా ప్రాక్టికల్గా ఆలోచించండి, ఏదైతే చూపిస్తూ వేల మంది లక్షల మందిని నడిపిస్తున్నాడో మోసేని పిలిచి నువ్వు వెళ్ళవు అన్నట్టు. ఆ రోజు అందరూ ఎలా చూస్తుంటారు? అయిందా అన్నట్టు. కాదు, నువ్వే అనుకున్నావు కదా, నువ్వే అనుకున్నావు కదా, నీ ద్వారానే అనుకున్నావు కదా, నువ్వే రావట అన్న విషయం ఒకవేళ వాళ్ళకి తెలుసుంటే, ఒకవేళ ఎలా చూసుంటే ఎలా ఉండుంటుంది ఒకసారి ఊహించుకోండి. దెబ్బతినిపోయారు. అందుకే సంఘమా, సంఘ కాపుర్లారా, సంఘ పెద్దలారా, సంఘంలో ఉన్న విశ్వాసులారా, దేవుడు మీకు కొన్ని ఇస్తాడు, పరిధి దాటి ఆహ్వానించకూడదు. నోటుకొచ్చినట్లు సంఘాన్ని అనకూడదు, ఎందుకంటే దేవుడు ప్రతీది వింటాడు. సంఘం మంద కాదు, సంఘం కొరకు మనం రక్తం పెట్టలా, రక్తం ఇచ్చి సంపాదించాడు దేవుడు. అదేంటి, యేసుక్రీస్తు కదా అనుకోవచ్చు. దేవుడే. మళ్ళీ ఇది నూతన సబ్జెక్ట్ వద్దు, మళ్ళీ ఇప్పుడు అది మొదలెట్టమంటే అవదక. ఆయన దేవుడే. దేవుడు కాదని మధ్య కొంచెం బాధపడుతున్నారు చాలామంది.
సహోదరులు అయిపోయారు బయటలో అయితే మరి బాగుండు. కాబట్టి మరలా మరలా వేసిన కొట్టద్దు, మరలా మరలా మీకు ఇచ్చిన కృపతో సెలగాట మాండొద్దు. అలా చేసే ఇప్పత్తు తెచ్చుకున్నారు. దీన్ని చూడమంటున్నాడు ఎవరు? పౌలు గారు. అవన్నీ దృష్టాంతాలు, జాగ్రత్త. ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు జాగ్రత్త, మరలా మనం అలా చెయ్యొద్దు అంటున్నాడు. కీర్తన గ్రంథం నుంచి మర్చిపోకుండా క్రొత్త నిబంధన వరకు మనం తడువు తడువుతూ చెప్తుంది, జాగ్రత్తగా ఉండండి అని. కాబట్టి సంగమా, సంఘ కాపర్లారా, సార్వత్రిక సంఘం అంతటికీ, మీకు వయసులో మేము చిన్నవాళ్ళని అవ్వచ్చు కానీ వాక్యం పెద్దది కదా. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిధి దాటి సంఘం మీద వ్యవహరించవద్దు, అది మీ నిత్యత్వానికే ప్రమాదం. అరణ్యం లేకుండా పోదు, శ్రమలు లేకుండా పోదు, సనుగులేట లేకుండా సంఘం ఉండదు, అన్నీ ఉంటాయి కానీ నువ్వు మాత్రం పరిధి మీరకూడదు. ఆ రోజు ఆ యాత్ర పోయినా పర్వాలేదు, ఎవరికి? మోషే గారికి. పరలోకం ఉంది ఆయనకి. ఇప్పుడు మనకి కానాను కాదు అంట, ఏంటి పరలోకం? ఇది పోతే మళ్ళీ ఇంకో పరలోకం లేదు, అది గొడవ. పోయిందంటే ఇంక అంతే సంగతి. కాబట్టి వద్దు, మోషేని వద్దన్న దేవుడే. తర్వాత మళ్ళా తన కుమారుడైన ప్రభు రూపాంతర కొండ మీద తీసుకొచ్చి ఆ భూభాగంలో నిలబెట్టి హ్యాపీ చేశాడు. మనకు ఆప్షన్ లేదు మరి, జాగ్రత్త. ఆ విపత్తు తెచ్చుకోవద్దు, జాగ్రత్త కలిగి ఉంటారని వ్యవహరిస్తూ ఈ సువార్త కార్యక్రమం ఏదైతే ప్రారంభిస్తున్నారో ఈ వీక్లో ఉందట కదా, మంగళవారమా, జాగ్రత్త. మీ బాధ్యతలు మీరు ఎవరు? ఇంకొక చిన్న ప్రకటన ఏంటంటే, ఫిబ్రవరి ఈ నెల 14th ప్రత్యేకమైన దినం. అది ఏంటో ప్రజలు లవ్ బోట్స్ అందరూ గాలి తిరుగుతుంటారు సరే, వాళ్ళందరం తీసుకురండి ఈవినింగ్ మీటింగ్. ఒక సిస్టర్ కూడా మనతో పంచుకోవడానికి వస్తానంటున్నారు. ఆవిడ ఒక పోలీస్ ఎంప్లాయీ యొక్క భార్య. ఆవిడ చాలా ఆత్రు, ఆవిడకి ఆరోగ్యం ఉండదు, ఎన్నిపో సరిగ్గా పనిచేయదు. అయినా కానీ ఆవిడ చూస్తే కొంతమందికి కొంచెం సిగ్గు కలగాలి. అందుకే సహోదరి ఎప్పటి నుంచో వస్తూ ఉంటుంది మహబూబ్ నగర్ నుండి. ఆవిడ వస్తుంది, ఆవిడ కూడా మనతో పంచుకుంటుంది. వీలైతే ఆ కార్యక్రమంలో అందరూ చేతులు కలపడం ప్రయత్నం చేయండి, మీ పాత్రలు పోషించండి. ఈ లవ్ని కొంచెం దేవుని లవ్కు మారుతుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, బలమైన సంగతులు తండ్రి ఆది నుంచి మీ భక్తుల ద్వారా మాకు వినిపిస్తున్నా, గ్రహించని వారిగా గ్రహింపు లేని వారిగా తండ్రి, మా ఆహాన్ని నెరవేర్చుకోవడానికి తండ్రి సంఘాన్నే వేదికగా చేసుకొని సార్వత్రిక సంఘంలో గలిబిలికి కారణం మేమే అవడం తండ్రి విచారకరం. ఆ స్పృహను మాకు తెలియచేయండి, ఆ నిర్లక్ష్య వైఖరిని మానుడు తొలగించండి తండ్రి, కాపాడండి, నడిపించండి, అందరినీ ఆరోగ్యకరమైన మంచి వాతావరణంలో నిలబెట్టండి తండ్రి. కేవలం తండ్రి ఈ జీవితంలో మీ మీద అనుకోవడానికే మమ్మల్ని నడిపించండి తండ్రి. ఒకవేళ తెలిసి తెలియక తప్పులు మాట్లాడినా తప్పులు మేము చేస్తున్నా తండ్రి, మళ్ళా మీ కృపచేత మమ్మల్ని రక్షిస్తున్నారు, కాపాడుతున్నారు, నడిపిస్తున్నారు తండ్రి. ఆ కృపను ఎదుగు చేసుకుని తండ్రి మళ్ళా మేము పాపానికి విజ్ఞులై ఉండక మమ్మల్ని మేము మరింతగా మిమ్మల్ని దగ్గర చేసుకోవడానికి తండ్రి, మీకు మరింతగా మేము దగ్గర ఉండాలంటే ఒకే ఒక కారణం తండ్రి, మీ పనిలో ఎప్పటికప్పుడు నలిగిపోవడం. ఆ బాధ్యతను సంఘానికి మరింతగా స్పృహలోనికి తీసుకొస్తారని నమ్ముతూ ఇప్పటివరకు ప్రసంగానికి చేసిన మీ కుమారుని యొక్క కుటుంబాన్ని కూడా దీవిస్తారని ఆశిస్తూ, ఇంకా ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళందరి జీవితంలో మీ కృపను అనుగ్రహిస్తారని ఎదురు చూస్తూ తండ్రి, మరి ముఖ్యంగా మాకు అత్యంత ప్రియులు మీ కుమారుడు అర్జున్ రాజు గారికి కావాల్సిన కుటుంబానికి కావాల్సిన ఓదార్పును సమాధానాన్ని మరింతగా దయచేయండి. ఆ కుమారుని మరల తండ్రి నూతన ఉద్యోగంతో తండ్రి మీ సంఘంలో తన పాత్ర పోషించడానికి మీరే ఎన్నుండి నడిపిస్తారని ఎదురు చూస్తూ, మరలా యవనస్తులందరినీ తండ్రి మీ జ్ఞాపకాలు మరొకసారి విడిచిపెడుతూ, మధ్య వయసులో ఉన్న వారందరినీ తండ్రి వారి బాధ్యతల కన్నా ప్రాముఖ్యమైనది మీ సంగతిని గుర్తు చేస్తూ తండ్రి మమ్మల్ని మేము హెచ్చరించుకుంటూ సంఘాన్ని తండ్రి జాగ్రత్త పరుస్తూ, మరలా తిరిగి కలిసి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయాన్ని మాకు అనుగ్రహిస్తారని కోరుతూ, సాయంకాలం జరుగుతున్న సభలో తండ్రి మీతో అనుగ్రహిస్తారని ఆశిస్తూ, ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమును సమర్పిస్తున్నాము తండ్రి. సెలవు.